ఈరోజు గురువుగారిని తన తర్వాతి భాగం లేక ఆఖరి భాగం అయినటువంటి ఈ సృష్టి కార్యక్రమాన్ని వర్ణించమని ఆయనకి నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరి తరఫున ప్రార్థిస్తున్నాను. గురుగారు మీరు స్టార్ట్ చేయండి సార్. शुक्लाम्बरधरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तये. अगजानन पद्मार्कम् गजाननमहर्निशम् अनेकदन्तम् भक्तानाम् एकदन्तमुपास्महे. द्वर्भिर्युक्ता चतुर्भिस्फटिकमणिमयीम् अक्षमालाम् दधाना हस्तेनैकेन पद्मम् सितमपि च सुखम् पुस्तकम् चापरेण. भासा कुन्देन्दु सिंहस्फटिकमणिनिभा भासमाना समाना स्वामेवाग्देवतेयम् निवसतु वदने सर्वदा सुप्रसन्ना. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. नमः शान्ताय दिव्याय सत्यधर्मस्वरूपिणे स्वानन्दामृततृप्ताय सुन्दराय नमो नमः. अध्ययन भारती निर्वाहकुलकि డాక్టర్ శర్మ గారికి అలాగే ఆ బృందంలో ఉన్నటువంటి పెద్దలకి అలాగే సభ్యులందరికీ కూడా శుభాశీస్సులు. ఈరోజు మనం ఈ సృష్టి విషయానికి సంబంధించి మూడో భాగాన్ని చెప్పుకుందాం అనుకున్నాం. ఈ మూడో భాగం అంటే వాస్తవానికి దర్శనాల్లో ఉన్నటువంటి మాదహంకారములు అనేటువంటి విషయాన్ని వ్యక్తం చేయటం కోసం వాటి గురించి చదివాం. అలాగే వైదికమైనటువంటి విషయాలు అంటే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం మొత్తం సృష్టి తత్వాన్ని అంతటి గురించి కొన్ని మంత్రాలకి మంత్రాలు చెప్పినటువంటివన్నీ మనం చెప్పుకోవటానికి ఆసక్తం కాబట్టి ఒక గంటలోని మనం ఏం చేసామంటే వేదాంతంలో వేదాంలో ఏ విధంగా సృష్టి ఏర్పడ్డాది అన్నటువంటి చెప్పేరో తీసుకొని వేద మంత్రాలను తీసుకున్న తర్వాతను సృష్టి ఏర్పడ్డ తర్వాత పురుష సూక్తంలో ఆ పరమాత్మ యొక్క అవయవాల కింద విరాట్ స్వరూపం యొక్క అవయవాల కింద చుట్టూ ఉన్నటువంటి విషయాలని క్రితమారం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మనం పురాణాల నుంచి చెప్పుకోవటం అంటే వాస్తవానికి పురాణముల యొక్క ప్రయోజనం ఏమిటండి అని అంటే సర్గము ప్రతిసర్గము సర్గస్య ప్రతిసర్గస్య వంశో మన్వంతరానిచ వంశాన్ని చరితం చేసి పురాణం పంచలక్షణం. పురాణం అంటే ఏమిటంటే ఒక రకంగా హిస్టరీ లాంటిది. అది సర్గం ఎలా పుడుతున్నది, ప్రతిసర్గం బ్రహ్మ ఎటువంటి చేశాడు, ఆ తర్వాత వంశములు ఎలా పుట్టాయి, మన్వంతరములు ఎలా పుట్టాయి, వంశముల యొక్క అనుచరితములు అంటే వంశాలను అనుసరిస్తూ వచ్చినటువంటి చరిత్రలు. అంటే ఇప్పుడు చంద్రవంశం ఉన్నది అనుకోండి, చంద్రవంశంలోంచి వచ్చినటువంటి వాళ్లలో యాదవులు విష్ణులు అంధకులు మొదలైనటువంటి వాళ్ళు ఎలాగొచ్చారు ఏమిటి వీటిని చెప్తుంది అనమాట. ఇంకా సర్గము అంటే నారాయణుడు చేసేటటువంటి బ్రహ్మ సర్గాన్ని సర్గం అన్నాం, బ్రహ్మ చేసినటువంటి సర్గాన్ని ప్రతి సర్గం అన్నాం, భవిష్యములు అంటే చంద్ర సూర్య వంశాన్ని వంశాలు అన్నాం, ఆ తర్వాత కిందకు వచ్చేసరికల్లా మన్వంతరాలు. ఒక్కొక్క మనువు కొంతకాలం పరిపాలన చేస్తున్నాడు కాబట్టి ఆ మన్వంతరాలు చెప్పుకున్నాం. ఆ తర్వాత సూర్యవంశానికి ఈ చంద్రవంశానికి సంబంధించినటువంటి అనువంశ చరిత్రని గురించి కూడా పురాణాలు చెప్తాయి. ఇది పురాణాల యొక్క లక్షణం. అయితే ఇప్పుడు మనకి పురాణాలు అన్నింటిలోని అష్టాదశ పురాణాల్లో ఉపపురాణాల్లో అన్నింటిలోని కూడా సృష్టికి సంబంధించినటువంటి ప్రశ్న సమాధానం ఉంటుంది. అన్ని పురాణాలు సృష్టిని కోసం చెప్తాయి కాబట్టి మన అన్ని పురాణాల్లో మొత్తం సృష్టి వ్యవహారాలు చెప్పుకోవాలంటే కొన్ని రోజులు పడుతుంది. అలాగే పురాణాల తర్వాతను మనకి బాగా బాగా ప్రచురంగా ఉన్నటువంటి భాగవతం అంటే అది కూడా పురాణాల్లో ఒకటి అయినప్పటికీ కూడా వాస్తవంగా భాగవతం అనేటువంటిది ప్రత్యేకంగా ఒక గ్రంథంగా వేదాంత గ్రంథంగా చదవడం అనేటువంటిది మన దేశంలో ఆచారంగా ఉంది. దాంతోకి చాలా మంది గురువులు దాన్ని ఉపదేశించడం కూడా చేస్తున్నారు. కాబట్టి మనం భారతం భాగవతంలో చెప్పుకున్నటువంటి
ఏ సృష్టిక్రమం అయితే ఉన్నాదో అది చిత్తచెప్పని చెప్పుకుందాం. ముందు మిగతా పురాణాలు ఈ సృష్టి విషయాన్ని గురించి ఏమిటి మాట్లాడుతున్నాయి, ఈ సృష్టిని గురించి ఏమిటి చెప్తున్నాయి అనేటువంటిది ముందు మనం అనుసంధానం చేద్దాం. ఈ క్రితం 2 వారాల్లో జరిగినటువంటి దాంట్లో వైదికమైనటువంటి సృష్టి విషయాల్ని అంటే యథాతథంగా ఏ విధంగా అయితే మనం అనుకున్నామో అది గుర్తు చేశారు కాబట్టి దానికి కంటిన్యూషన్ గా మనం ఇప్పుడు పౌరాణికమైనటువంటి సత్యం గురించి చెప్పుకుందాం. ఆపో నారాయణి ప్రోక్తాః ఆపోవై నరసింహః అయనం తస్యతః పూర్వం తేననా నారాయణ స్మృతః. నారాయణుడు అనేటువంటి శబ్దం ఎలా వచ్చింది అంటే దీనికి చాలా అర్థాలు ఉన్నాయి. పురాణాల్లో దీనికి చెప్పినటువంటి అర్థం ఏమిటంటే జలాలకు నారములు అని పేరు, నారములందు అయనము కలిగినటువంటి వాడు కాబట్టి నారాయణుడు అనేటువంటి పేరు వచ్చింది అన్నారు. ఈ నారాయణుడు అనేటువంటి వాడి దగ్గర నుంచి సృష్టి ప్రారంభమైంది అని కొన్ని పురాణాలు చెప్తున్నాయి. అయితే నారాయణుడు అనేటటువంటి వాడు సృష్టి చేయాలనుకున్నారా? నారాయణుడు అనేటువంటి వాడు బుద్ధిపూర్వకంగా చేయలేదండి, అబుద్ధిపూర్వకంగా అంటే ఆయన సృష్టి చేస్తాము అనేటువంటి ప్రయత్నంతో కూర్చొని పదార్థాలను అన్నింటినీ దగ్గర పెట్టుకొని సృష్టి చేయడం అనేటువంటి తెలియలేదు. ఆయన ఏదైనా ఒక విషయాన్ని గురించి మనం చింతిస్తూ ఉన్నప్పుడు దానికొచ్చి కొన్ని అనుకూల ప్రతికూలమైనటువంటి విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. ఆయన అలాగే నారాయణుడు ఆలోచిస్తూ ఉండగా అబుద్ధిపూర్వక సృష్టి ప్రాతునుభూత సమోమయ, అబుద్ధిపూర్వకంగా అంటే ఆయన ఏ రకమైనటువంటి ఆలోచనలో లేదు, లేకపోయినప్పటికీ కూడా ఆయనకి ఒక తమోమయమైనటువంటి విషయం బయటపడ్డాదండి. ఆ తమోమయమైనటువంటిది ఏమిటయ్యా అంటే తమో మోహో మహామోహ తామిశ్రో చంద్రసోకిత అవిద్య పంచ సర్వేషాం ప్రాతుర్భూతో మహాత్మన. ఆయన నుంచి అవిద్య అనేటువంటిది పుట్టింది. మన వేదాల్లోని మొట్టమొదటి మృత్యువు అనేటువంటి దాని నుంచి సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభించాం. అలాగే ఇక్కడ పురాణాల్లో అవిద్య నుంచి అంటే అక్కడ మృత్యు అనేటువంటి పదమే, ఇక్కడ అవిద్య అనేటువంటి పదం. ఈ అవిద్య అనేటటువంటి దాని నుంచి సృష్టి అనేటువంటి దానికి కావలసినటువంటి ఆలోచన ప్రారంభమైంది. ఏమిటయ్యా ఈ అవిద్య యొక్క 5 లక్షణాలు అంటే తమస్సు, మోహము, మహామోహము, తామిశ్రము, అంధతామిశ్రము అనే 5 లక్షణాలు కలిగినటువంటి అవిద్య అనేటువంటిది పుట్టింది. అయితే ఇలా పుట్టినటువంటి ఈ అవిద్య 5 రకాలైనటువంటి లోపల్లో ఉన్నటువంటి ఈ అవిద్య సృష్టి కారణమైనటువంటిదిగా మారిందటండి. పంచధామ స్థితిగో జాయతో అప్రతిబోధనాత్, అసలు ఆయన ఏ రకంగానూ దాని గురించి ప్రయత్నంలో లేకపోయినప్పటికీ ఈ అవిద్య అనేటువంటిది సృష్టి అనేటువంటిది నడవడానికి, సృష్టి కార్యక్రమం ప్రారంభం అవటానికి ఇది దారి చూపించిందండి. అయితే దీన్ని ముఖ్య సంఘము అనేటటువంటి దాంతో ప్రారంభం. ఈ ముఖ్య సంఘం అంటే స్థావర జంగమైన సృష్టిని ముఖ్య సంఘము అంటారు. కదలకుండా ఉండేటువంటివి, చదివేటటువంటివి అయినటువంటి జీవుల్ని సృష్టించడానికి మొట్టమొదటి కింద ఆలోచిస్తూ ఉంటే కాబట్టి ఈ సంఖ్య ప్రారంభమాది కాదండి. దీనికి ముందు 3 సంఖ్యాలు ఉన్నాయి. అదేమిటండి అంటే మహత్తత్వం నుండి కలిగినటువంటిది, తన్మాత్రం నుండి కలిగినటువంటిది, వైకారికం ఉన్నటువంటిది అని 3 రూపాలైనటువంటి సృష్టిలు ఉన్నాయి. ఎందుకు మనం దర్శనాల్లో మహత్వ అహంకారం ఉన్న వాటి విషయంలో వెళ్ళాం, వేదాల్లో వెళ్ళాం అంటే ఈ సృష్టి మహత్వ అనేటటువంటి దాని నుంచి జరుగుతున్న సృష్టి మొట్టమొదటి సృష్టి. తర్వాత తన్మాత్రలు అంటే ఏవైతే పంచభూతాలకి చెప్పబడుతున్న రసగంధాలు ఏది ఉన్నాయో అవి అంటే జలం పుట్టిందన్నా, అగ్ని పుట్టిందన్నా, వాయువు పుట్టిందన్నా, దాని తన్మాత్రలు కూడా దాంతో చెప్తాయి కాబట్టి 2వ దాన్ని తన్మాత్ర సృష్టి అంటారు. 3వ దాన్ని వైకారిక సృష్టి, ఇంద్రియ సృష్టి అంటారు. పరమేశ్వరుడు ఇంద్రియాల నుంచే అప్పటికప్పుడు సృష్టి జరిగింది అని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. అగ్ని పుట్టడం తర్వాత విరాట్ స్వరూపుడు ఎలా పుడతాడు, విరాట్ స్వరూపుడు పుట్టిన తర్వాత ఆయన నుండి సృష్టి ఎలా జరిగింది, ఆదిత్య సృష్టి ఎలా జరిగింది, 3 లోకాలు అంటే భూలోక, భూలోక, సుపర్లోకాల యొక్క స్థితి అయినటువంటి వాయువు, సూర్యుడు, అంతకు ముందు సూర్యుడు లేకపోవడం వల్ల కాలం యొక్క భిన్నత్వం లేకపోవడం, ఇవన్నీ వేదాల్లో చెప్పుకున్నాం. ఇది ఈ సృష్టి ఐంద్రియిక సృష్టి, ఇంద్రియములకు సంబంధించినటువంటి సృష్టి అంటారు.
ఈ మూడు సృష్టిలో కూడా ముఖ్య సృష్టికి ముట్టు జరిగాయి. ఆ ముఖ్య సృష్టి తర్వాతను మరో మూడు సృష్టిలు జరిగాయి. ఏమిటండి అది? తిరిగి శ్లోకము అంటే పశుపక్షాదులు పుట్టడం, తర్వాత ఊర్ధ్వ శ్లోకము అంటే దేవత అభిమాని దేవతలు పుట్టడం, మూడవది అర్వ జ్ఞానమయమైనటువంటి మనుష్యులు పుట్టడం. ఈ మూడు ముఖ్య సర్గం తర్వాత జరిగాయి. అంతకుముందు ముఖ్య సర్గానికి ముందర మహసృష్టి తన్మాత్రలు వైకాంఠ సర్గం జరిగింది. అంటే ఈ మధ్యన ఉన్నటువంటి ముఖ్య సృష్టి, ఇంతకు ముందు చెప్పినటువంటి భూమి ఏర్పడటం అంటే భూమి ఎలా గట్టిగా ఏర్పడ్డాది అన్నటువంటిది వేదాల్లో చెప్తున్నటువంటిది, దాన్నే ముఖ్య సృష్టి అంటారు. ఆ ముఖ్య సృష్టికి ముందు మూడు సృష్టిలు, తర్వాత మూడు సృష్టిలు జరిగాయి. ఇది కాకుండా అనుగ్రహ సృష్టి అనేటువంటిది మరొకటి జరిగింది. అంటే ఇప్పుడు ఎనిమిది సర్గాలు జరిగాయి. ఈ చిత్రచేవని కౌమార సర్గము, కౌమార సర్గం అంటే ఏమిటండి? తరత్కుమారాదులైనటువంటి సన్యాస స్వరూపులైనటువంటి వాడు పుట్టినటువంటిది. ఇది తొమ్మిది రకాలైనటువంటి సృష్టి వృద్ధి చెందింది అని చెప్పి మనకి వరాహ పురాణంలో చెప్తున్నారు. అయితే ఈ వరాహ పురాణం ప్రథమం బ్రహ్మణ సృష్ట రుద్రాధ్యాత్మ తపోధనా కనకాదయస్తుత సృష్ట మరీత్యాదయస్త ఏవట. అంటే ఈ సృష్టి ఇలా వృద్ధి పొందిన తర్వాత దీని నుంచి బ్రహ్మణ సృష్ట రుద్రాధ్యాస్తు పక్కమోడకుండా బ్రహ్మ చేసినటువంటి సృష్టి రుద్రులు మొదలైనటువంటి వాళ్ళు, అలాగే ఋషులు, అలాగే సనకాదులైనటువంటి వాళ్ళని సృజించాడు. ఇందులో సనకాదులైనటువంటి వాళ్ళకి మాక్షమే ప్రయోజనం కాబట్టి వాళ్ళు సృష్టిని విస్తరించలేదు. మరీత్యాదులైనటువంటి వాళ్ళు సృష్టిని విస్తరించారు, వాళ్ళ వల్లే సృష్టి వృద్ధి చెందింది. బ్రహ్మ యొక్క మృదుటి నుండి అంటే బ్రహ్మ యొక్క కనుగొనల మధ్య నుంచి పుట్టినటువంటి వాడు రుద్రుడు. అతను రెండుగా విభజించబడ్డం చేతను అంటే స్త్రీ పురుష రూపాలుగా విభజించబడ్డం చేతను పురుష రూపాలన్నీ కూడా ఏకాదశి రుద్రుడుగా మారేది. అలాగే ఈ నారాయణుడి నుంచి అగ్ని, అశ్విని, గౌరీ, గణపతి, నాగ, గుజ్య, ఆదిత్య, చంద్ర, మాతృక మొదలైనటువంటి దేవతాగణాలన్నీ పుట్టాయని, ఇలా సృష్టి వృద్ధి చెందిందని, వీరందరూ అవతరించిన తర్వాతను దేవతలు పితృదేవతలు అవతరించిన తర్వాతను పాంచభౌతికమైనటువంటి సృష్టి జరిగింది. ఇది ప్రతిసంగము అంటారు. పాంచభౌతికమైనటువంటి సృష్టిని ప్రతిసంగము అంటారు. ఈ ప్రతిసంగము అనేటువంటిది యాగ సాధ్య స్వరూపేణ ఆత్మ నారాయణాత్మక యాగ సాధ్య స్వరూపేణ ఆత్మ నారాయణాత్మక యాగ సాధ్య స్వరూపుడైనటువంటి ఆత్మ నారాయణాత్మకుడైనటువంటి వాడు తన ఆత్మలో భోగేక్ష కలిగినటువంటి వాడు మహాభూతాలైనటువంటి భూమిని కలిసివేసి దాని నుంచి ఆకాశాన్ని కలిగించి దాని నుంచి ఒకటితో ఒకటి కలిసి భూమి ఏర్పడేటువంటి విధంగా ఆయనే ఏర్పాటు చేశాడు అని వరాహ పురాణం చెప్తుంది. అయితే ఈ వరాహ పురాణంలోనే నారాయణుడు అనేటటువంటి వాడు నాలుగు రకాలైనటువంటి రూపాలని పొందడం, కశ్చిన్ నారాయణో దేవో చతుర్మూర్తి చతుర్భుజ ప్రాజాపత్యేన రూపేణ శుశ్రుష్యం వివిధ ప్రజా, ప్రజాపతి రూపంలో నాలుగు రూపాల్లో ఆయన సృష్టిని విస్తరించాడు. సంకర్షణుడు, వాసుదేవుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అనేటటువంటి నామాలతో ఆ నారాయణుడే ప్రాజాపత్య రూపంలో ఈ సృష్టిని విస్తరించాడు. బ్రాహ్మీ రాత్రి జరిగిన తరువాతను సృష్టి జరిగింది అన్నటువంటిది కూర్మ పురాణం చెప్తున్నారు. ఏమిటండి ఈ బ్రాహ్మీ రాత్రి అంటే? బ్రాహ్మీ రాత్రి ఇంబ్రోత అయసృష్టి ఉదాహృత ఆర్మ విద్యతే తెచ్చిన రాత్రి ఉపచారత అయసృష్టి అనేటువంటి ఒక సృష్టి జరిగింది అంటారు. బ్రాహ్మీ రాత్రి అంటే ఇది మనం అనుకుంటున్నటువంటి పగలు రాత్రి లాంటిది కాదు, ఇది యాగ విద్యాశ్రీకమైనటువంటి రాత్రి. ఈ రాత్రి తర్వాత ముఖ్య సర్గము అనేటువంటి జరిగింది, దాన్ని అయస్సర్గము అంటారు. ప్రధానాన్ని క్షోభ్యమానాచ తథా పురుష పురాతన రాజురాశి మహభీదం ప్రధాన పురుషాత్మకం. ప్రధాన పురుషుడు అనేటటువంటి వాడు నుండి మహత్వం అనేటువంటి భీతి ఏర్పడ్డాది. అంటే ప్రకృతి పురుష రూపాల్లో పరమేశ్వరుడు బ్రాహ్మీ రాత్రి అయిన తర్వాతను ప్రవేశించి ఆయన క్షోభ కలిగించడం చేతను ఆ ప్రధానమైనటువంటి శక్తి నుండి మహత్వం అనేటువంటిది పుట్టింది. మహానాత్మ మతిర్బ్రాహ్మీ ప్రబుద్ధి ఈశ్వర.
ప్రజ్ఞా ధృతి స్మృతి సంవిత్ ఏతస్తత్వ ఋతి స్మృతం. మహత్వం అనేటటువంటిది మతి బ్రహ్మ ప్రబుద్ధి ఖ్యాతి ఈశ్వరుడు ప్రజ్ఞ ధృతి స్మృతి సంవిత్ అనేటటువంటివి ఆయన నుండి పుట్టాయి. యోగ నిద్రానంతరము కూడా పరమాత్మ నుండి ఈ విధమైనటువంటి సృష్టి జరిగింది. వైకారిక స్థైత సృష్టి భూతాది శైవ తామస త్రిభోహ అహంకారో మహత సత్వభూవ. ఈ మహత్వం నుండి అహంకారం పుట్టింది. అది ఎన్ని రకాలండి అహంకారం అంటే, వైకారికమైనటువంటి అహంకారము, తైజసమైనటువంటి అహంకారము, భూతాది అయినటువంటి అహంకారము అని మూడు రకాలుగా పుట్టింది. పంచభూతాన్ని అహంకార తన్మాత్రాని దగ్గిరే ఇంద్రియానితో సర్వాణి సర్వం తస్మాత్ దగ్గిరే. దాని నుండే అంటే ఈ వైకారికమైనటువంటి అలాగే తైజసమైనటువంటి భూతాది అయినటువంటి ఆ అహంకారం నుండే ఈ సృష్టి అంతా పాంచభౌతికమైనటువంటి తన్మాత్రలతో కూడుకున్నటువంటి సృష్టి జరిగింది అని చెప్పారు. మనస్సు అనేటువంటి అధ్యక్ష తత్వం నుండి, మనస్సు అనేటువంటిది అధ్యక్ష తత్వం నుండి పుట్టింది. ఇది మొదటి వికారం, దీని వైకారిక సర్గము అంటారు. పంచభూతాలు తన్మాత్రలు అది వైకారిక సర్గాలు. అలాగే పంచభూతాలకి శాంతములు భారములు అనేటువంటి మూఢములు అనేటువంటి మూడు రకాలు ఉన్నాయి. ఈ పంచభూతాలు పురుషుడు చెప్తేదో వాయు ఆకాశాలు, ఈ భూమి ఆకాశము నీరు అగ్ని వాయువు అనేటువంటివి శాంతమైనటువంటివి భారమైనటువంటివి మూఢమైనటువంటివి ఉన్నాయి. శబ్దస్పరిశ రూపరసాలు మూడింటితో కలిసిన సృష్టి ఏర్పడకపోయేసరికల్లా పురుషాధిష్ఠిత అధ్యక్షానుగ్రహీణత మహదాదయో విశేషాంతాహ అంద ఉత్పాదయంతితే. ఏమంటే ఎప్పటికీ సృష్టి జరగకపోతే మహదాదులైనటువంటి ఏవైతే ఉన్నాయో తత్వములు, ఇవి విశేషం వరకు కలిగినటువంటి ఈ తత్వాలన్నీ కూడా అధ్యక్ష తత్వం యొక్క అనుగ్రహం చేతను పురుషుడు వాటిలో అంటే పరమాత్మ ప్రవేశించడం చేతను బ్రహ్మాండం పుట్టింది అంటారు. అంటే బ్రహ్మాండం ఎలా పుట్టిందండి అంటే, పురుషుని యొక్క ప్రమేయం లేకుండా పుట్టి భూతగణాలతో పుట్టలేదు. దాంతో పురుషుడు చేరటం చేతను, ఆ పురుషుని యొక్క అనుగ్రహం ఉండడం చేతను బ్రహ్మాండం పుట్టింది. అది నీతి బుడగలాగా ఆవిర్భవించి పెరిగి పెరిగి అదొక పెద్ద అందంగా మారిందండి అన్నారు. అలా మారినటువంటి ఆ అండంలో పరమేశ్వరుడు కార్యకారణ రూపాలు రెండూ ధరించి ఉండడం చేతను అది బ్రహ్మ పుట్టిక స్థానం కింద మారింది. జమాహు పురుష హంసం ప్రధాన పురుష స్థితం హిరణ్య గర్భం కదిలం చిత్తామూర్తిం సనాతనం. దాంతో ఉన్నటువంటి పరమాత్మ పురుషుడు హంసుడు ప్రధానుడు అలాగే పరమైనటువంటి స్థితి గలవాడు హిరణ్య గర్భుడైనటువంటి వాడు కపిలుడైనటువంటి వాడు ఛందస్సుల యొక్క మూర్తి స్వరూపుడైనటువంటి వాడు సనాతనుడు. పురుష హంస ప్రధాన రూపాల్లో ఉండేటువంటి ఆ బ్రహ్మ ఎవడైతే ఉన్నాడో ఈ బ్రహ్మ నుండే మనకి సృష్టంతా లభిస్తున్నాడు. ఈ బ్రహ్మ మేరువు మావిగా పర్వతాలు జడాయువుగా సముద్రాలు గర్భోదకంగా ఆయన సృష్టి ఏర్పాటు చేశాడు. అయితే ఆ బ్రహ్మాండం నుండి తప్పిందంటే అభవత్ విశ్వం తదేవాసుర మానుషం చంద్రాదిత్య సమక్షత్ర సగ్రహం సహవాయున. ఆ అండం నుంచే ఈ సృష్టి అంతా ఏర్పడ్డాదండి. దేవతలు రాక్షసులు యక్షులు ఛందస్సులు చంద్రుడు ఆదిత్యుడు నక్షత్రములు గ్రహములు వాయువులు అన్ని దాని నుండే పుట్టాయండి. అయితే సర్వజ్ఞులైనటువంటి రజోగుణం లేనటువంటి అధ్యక్ష తత్వంలో ఉన్నటువంటి వాళ్ళు పుట్టినటువంటి స్వర్గాన్ని శుద్ధ సత్వము అంటారు. ఈ శుద్ధతత్వం నుండి రెండవ రూపం హిరణ్య గర్భరూపం అయినటువంటి బ్రహ్మ, ఆ ద్వితీయమైనటువంటి శరీరం పరమేశ్వరుడే అని మనం గుర్తించాలి. అంటే మొదట నారాయణుడు, నారాయణుని యొక్క స్థితి చేతనే ఏర్పడినటువంటిది ఈ హిరణ్య గర్భం అయినటువంటి అండం. దీనికోసమే పుట్టినటువంటి వాడు తృతీయ భగవత్ రూపం ప్రాహు వేదార్థదేవిన. భగవంతుడి యొక్క మూడో రూపం ఏమిటంటే వేదార్థ జ్ఞానములు తెలిసినటువంటి వాళ్ళు. వేదార్థ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు భగవంతుడి యొక్క మూడో రూపం. చతుర్ముఖస్సు భగవాన్ జగత్ ప్రవర్తతే.
ఆఖరి వాడు ఎవరండి అని అంటే సర్గంలో చతుర్ముఖ బ్రహ్మ అంటే ఆ బ్రహ్మ నుండి జరిగేటువంటి దాన్ని ప్రతి సర్గము అంటాం. చతుర్ముఖ బ్రహ్మ అనేటువంటి వాడు నాలుగో వాడు అనమాట అని మనకి కోరబడాలని చెప్తున్నారు. మరి మార్కండేయ పురాణంలో వచ్చినట్టుగైతే నారాయణుడు వేద యజ్ఞమయుడు జలాల్లో ప్రవేశించి భూమిని ఉద్ధరించి దాన్ని నీటి మీద స్థాపించాడు. జలాలు అగ్నిచేతు శోషించాయి, పర్వతాలు సముద్రంలో మురిగిపోయాయి, వాయువు జలాలు ఏకం అవడం చేతను పర్వతాలు జడమైపోవడం చేతను పూర్వకల్పంలో లాగే 14 భూనాలు పుట్టాయి. ఆ సమయంలో సృష్టి కోసం ఆలోచిస్తూ ఉన్నటువంటి పరమాత్మ అబుద్ధి పూర్వకంగా అంటే ఏ ప్రయత్నము లేకుండా ఉన్నటువంటి సమయంలో తమస్సు అలాగే వాహము అలాగే మహావాహము తామిశ్రము అంధతామిశ్రము అనేటువంటి 5 అవిద్యలు పుట్టాయి. ఈ 5 అవిద్యలు పుట్టిన తర్వాత ఇది సమృతాత్మకమైనటువంటి పుట్టుక. పర్వత రూపాలైనటువంటి సృష్టి ముఖ్య తర్గం అంటే భూమి ఏర్పడ ఉన్నటువంటిది ముఖ్య తర్గం. రెండోది తిరియక్షురాతం పశుపక్ష్యాదులు జ్ఞానహీనమైనటువంటి పుట్టడం తిరియక్షకం. మూడోది ఊర్ధ్వతర్గం అంటే ఊర్ధ్వశ్రాతం అంటే దేవతాగణములు అధికారి దేవతలు పుట్టినటువంటిది మూడో తర్గం. నాలుగో సర్గం అనేటువంటిది అర్వాశ్రాతము జ్ఞానం కలిగినటువంటి మనుష్యుల యొక్క సృష్టి తరువాత ఉత్తమమైనటువంటి సాధకులు పుట్టినటువంటి సృష్టి. ఇది కాకుండా అనుగ్రహ సృష్టి అనేటువంటి ఆరోది. ఇది విపర్యము సిద్ధి శాంతి అనేటువంటి మూడు సాధనలు కలిగినటువంటిది అనుగ్రహ సృష్టి. అంటే బ్రహ్మపుత్రం మహత్సృష్టి, అలాగే బ్రహ్మాండాన్ని పుట్టించడం భోగసర్గం రెండోది, ఐంద్రియమైనటువంటి వైకారిక సృష్టి అనేటువంటిది మూడోది, ముఖ్య సంఘం అంటే పర్వతాదులు భూమి పుట్టడం అనేటువంటిది నాలుగోది, తిని సృష్టి అంటే పశుపక్ష్యాదులు పుట్టడం ఐదోది, ఓర్ధ్వశ్రాతము అంటే దేవత అభిమాని దేవతలు పుట్టడం అనేటువంటిది ఆరోది, అర్వాశ్రాతము అంటే మనుష్య సృష్టి ఏడోది, జ్ఞానులైనటువంటి మనుష్యులు. అనుగ్రహ సృష్టి అనేటువంటిది సాత్విక తామస వేదాలతో కూడుకున్నటువంటిది 8వ సృష్టి. వీటిలో ముందు 5 కూడా వైకృత సృష్టిలు అంటారు, కింద 3 కూడా ప్రాకృత సృష్టిలు అంటారు. చిత్ర చివరిగా కౌమార సర్గము అంటే సృష్టి 9 రకాలు. ప్రాకృత వైకారికాల చేతనే సృష్టి విస్తరించింది, కౌమార సర్గానికి సృష్టికి ఎటువంటి సంబంధం లేదు. బ్రహ్మ భక్తాముఖం నుండి అంటే ఆయన 4 ముఖాలు కలిగినటువంటి వాడైతే 4 ముఖాల్లో మొదటి ముఖం నుండి గాయత్రి ఋగ్వేదము త్రిగురుత్వామ రసంత్రములు పుట్టేయి. దక్షిణ ముఖం నుంచి యజుర్వేదం వైశుభ చందము పంచదశ స్వామ గృహిత కామము పుట్టింది, ఆ ఉగ్రవేదం పుట్టాయి. అలాగే పదమటి ముఖం నుంచి కామవేదం జగదీ ఛందము పంచదశ స్వామం వైరూపం అతిరాత్రము పుట్టాయి. ఉత్తర ముఖం నుంచి అథర్వ వేదము ఆత్మజామము అవిష్ణుపు వైరాజికము అనేటువంటి పుట్టాయి. తర్వాత వజ్రములు మొదలైనటువంటివి, మేఘాలు మొదలైనటువంటివి, దేవతలు రాక్షసులు పితృదేవతలు నానా విధమైనటువంటి స్థావర జంగమాత్మకమైనటువంటి సృష్టి అంతా కూడా జరిగింది. ఇవన్నీ కూడా పూర్వ కల్పానుసారంగా ఇంతకు ముందు కల్పాల్లో ఎలా ఉన్నాయో అలాగే జరిగాయి. సృష్టి మొదట్లో జ్ఞానశీలుడైనటువంటి బ్రహ్మ ముఖం నుంచి శాస్త్ర విధనోత్పత్తి కలిగింది. ముఖం నుండి కలిగినటువంటి ఈ విధనోత్పత్తి సాత్వికమైనటువంటిది. అలాగే వక్షస్థల నుండి శాస్త్ర విధనోత్పత్తి వెయ్యి మంది విధునాలు ఉత్పన్నమయ్యారు, వాళ్ళు రజోగుణం కలవాళ్ళు. ఊరువుల నుంచి 1000 మంది విధునాలు పుట్టే వాళ్ళు రజస్తమ గుణాలు కలిగినటువంటి వాళ్ళు. పాదాల నుండి శాస్త్ర విధునాలు పుట్టే వాళ్ళేమో తమోగుణం కలిగినటువంటి వాళ్ళు. సంచరించడం వల్ల ధర్మ రూపప్రాయమైనటువంటి మైథున ప్రవృత్తి కలిగింది. అంటే ఇక్కడ భార్యాభర్తలు అనేటువంటి ప్రవృత్తి ఆయన ముఖాల నుండి పుట్టినటువంటి ఆయా జీవుల యందు కలిగినప్పటికీ స్త్రీలకి ఇప్పట్లాగే ప్రతి మాసంలోని కూడా రజో దర్శనము అంటే వాళ్ళ యందు రజస్సు బయటికి రావడం అనేటువంటి గుణం లేదు. లేకపోవడం చేతను సంతానోత్పత్తి అనేటువంటిది
స్పర్శ మాత్రంతోనే జరిగేది కానీ రజోగుణం గర్భధారణం అనేటువంటిది లేదు. అందుకే మనం ఆ సంఖ్యాల్లో పుట్టినటువంటి మైత్రేయి గార్గి మొదలైనటువంటి వాళ్ళు ఆడవాళ్ళు వేదాలు వేసిన ఏంటి అని అంటే వాళ్ళకి రజో దర్శనం లేదు, రజోగుణం లేదు. స్త్రీలకు అప్పటి వరకు ప్రతి మాసంలోనే ఉండే రజోగుణం లేదు కాబట్టి సంతానం లేదు. ఆయుష్యం చివరిది మాత్రమే స్పర్శ చేత మాత్రమే తాకడం మాత్రం చేత మరి కర్ణుడు అలాగే పుట్టాడు, అలాగే ధర్మరాజాదులు కూడా దేవతల యొక్క సంతానంగా ఉత్పన్నం అయ్యారు, అలాగే హనుమంతుడు అగ్నిదేవుడు భవించాడు, అవన్నీ స్పరిశ మాత్రం చేతనే జరిగేటువంటి సంఘములు అనమాట. తరువాత బ్రహ్మ చేసినటువంటి మానస సంఘం, ఇందులో ఋషులు వేదాలను స్వీకరించారు. ముందు మానస సంఘంలో ఆయన కొంతమంది ఋషుల్ని సృజిస్తే వాళ్ళందరూ కూడా వేదాలను చేసుకున్నారు. మళ్ళీ ఆయన మానసులైనటువంటి ఋషుల్ని సృజిస్తే పుట్టిస్తే వాళ్ళు పురాణాలని ఇతిహాసాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత రుద్రుని పుట్టించారు. ఆ తర్వాత స్వాయంభువుడు శతరూప అనేటువంటి మను సృష్టి జరిగితే ఆ ప్రజాపతుల యొక్క పిల్లల నుంచి సృష్టి విస్తరించింది అని మనకి చెప్పబడుతున్నారు. అయితే ఇప్పుడు నారద పురాణం కూడా సృష్టి నారాయణుడి అధ్యక్షం నుండి మహత అహంకార పంచడం మాత్ర భూత ఇంద్రియాలతోనే జరిగింది అని చెప్తుంది. ముఖ్య సృష్టి తిరిగిశ్రాతము, ఓర్ధ్వశ్రాతము, అవాధ్రాతము అనేటువంటివి నారద పురాణం కూడా ఆ విధంగానే చెప్తుంది. ప్రకృతి ప్రభావము పురుషాక్షో జగద్గురు మహాన్ ప్రాదురము బుద్ధి తత అహం క్రమవర్త అనేటువంటిది నారాయణ పురాణ నారద పురాణంలో సృష్టి కోసం చెప్పాడు. భృగు భరద్వాజ సంవాదంలోని కథం జీవో విజరతి నానా యోషి యోని సంతతి కథం ముక్తిష్ట సంసారాన్ని జాయితే కస్య మానద అని భృగుకి భరద్వాజుకి జరుగుతున్నటువంటి సంవాదంలో ఈ నారద పురాణంలో సృష్టి ఎలా జరిగింది అనేటువంటి ప్రశ్న వస్తే భరద్వాజుడికి భృగు సమాధానం చెప్తున్నాడు. మానసో నామయ పూర్వో విశ్రుతో వై మహర్షి అనాది విధనో దేవ తేభ్యో అజరామర. ఈ సృష్టి అంతా ఎక్కడి నుంచి జరిగిందంటే మానసుడు అనేటువంటి ఋషి నుంచి జరిగిందన్నాడు. కాబట్టి నారాయణుడు ఇంతవరకు మాట్లాడారు కదండి, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు ఏమిటండి అని అంటే ఇక్కడ ఋషి అనేటువంటి వాడు నారాయణుడే. ఋషి శబ్దం చేత పిలవబడుతున్నటువంటి వాడు. మానసుడు అంటే సంకల్ప మాత్రం చేతనే కర్మని నిర్వర్తించేటువంటి వాడు, ఆయనకి ఎటువంటి సాధనములు అవసరం లేనటువంటి ఋషి స్వరూపం అయినటువంటి వాడు. ఆయన నుండి ఈ అవ్యక్తం అనేటువంటిది, ఆ అవ్యక్తం నుండే ఈ భూతాలన్నీ కూడా సంభవించాయి అని చెప్తారు. సృష్టికర్త మానసుడు అనేటువంటి ఋషిని చెప్పి ఆద్యంత రహితుడు, అతని నుండి అవ్యక్తం, అతని నుండి మహత్తు, ఆ మహత్తత్వాన్ని సర్వభూత ధరుడైనటువంటి ఆకాశం అంటారు. మహత్తత్వాన్ని ఆకాశం అంటామని ఆ ఆకాశం నుండి జలం, జలం నుంచి అగ్ని, అగ్ని నుంచి వాయువులు పుట్టేది. అంటే ఇక్కడ భూతగ్రహాలు పుట్టడంలో ఒక కల్పంలో ఒక్కొక్క మార్పులు చెప్తూ ఉంటారు. పురాణాలన్నీ కూడా అష్టాదశ పురాణాలు అష్టాదశ కల్పాలకు సంబంధించినటువంటివి. 18 కల్పాల్లో ఒక్కొక్క కల్పానికి ఒక్కొక్క పురాణం ముఖ్యమైనటువంటి పురాణం. కాబట్టి ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క విధంగా సృష్టి జరిగింది అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అది గురించి ఇచ్చిందకు అట్టించుతూ ఋషులు మాట్లాడుతూ ఉంటారు. ఈ ఆకాశం నుండి జగన్ జగన్ నుంచి అగ్ని, అగ్ని నుంచి వాయువు, అగ్నివాయు సంయోగం వల్ల భూమి పుట్టింది. ఆ దాని నుండి పరబ్రహ్మ దేవాలయమైనటువంటి పద్మాన్ని పుట్టిస్తే దాని నుండి వేదస్వరూపుడైనటువంటి బ్రహ్మ పుట్టాడు అని చెప్తారు. అంటే భూమి అనేటువంటిదే పద్మస్వరూపము. పద్మం అంటే వేరేగా మరొకటి లేదండి, పరమేశ్వరుడు యొక్క పాదములే పద్మం. ఆ పాదముల యొక్క ఆసన స్వరూపం నుండే బ్రహ్మ పుట్టాడు. మరి ఆ పద్మానికి నాళం ఏదైనా ఉండాలి కదండి, సుమేరు అంటే మేరు పర్వతమే దానికి నాళం అని చెప్తాడు. అందుగురించి వేద స్వరూపుడైన బ్రహ్మ పుట్టాడు, అదే సర్వభూతాత్మ. భూతాన్ని నీటి వేరు చేసి అహంకారం అనేటువంటి పేరు దానికి కలిగింది. అంటే ఏ పురుషుడు ఎవడు అనేటువంటిది ప్రత్యేకించి చెప్పేటువంటిది అహమే. వేదాల గురించి చెప్పుకుంటున్నటువంటి సమయంలో విరాట్ పురుషుడి నుండి అహం పుట్టింది, అహం అనేటువంటిది అతని నుంచి పుట్టింది కాబట్టే మనందరం అహం అనేటువంటిది వాడుతున్నాం, నేను అందులో వాడుతున్నాం అని చెప్పాం. ఈ అహం అనేటువంటిది లేకపోతే భూత సృష్టిని వేరు తీయడం కుదరదు. నేను 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 అనేటువంటిది ఉంది కాబట్టే నువ్వు నేను అనేటువంటి రెండు వస్తువులు తయారై పృథక్ భూత అంటే వేరు తీయడం అనేటువంటిది దర్శనాలన్నమాట.
అలా జరిగి సముద్రాలే ఆయనకి సముద్రాలే రక్తంగా ప్రకాశించాయి. ఈ విధమైనటువంటి బ్రహ్మత్వ స్వరూపుల నుండి ఈ సృష్టి అంతా జరిగింది. బ్రహ్మకు పూర్వం ఏమండి పద్మం ఉన్నది కదా, భగవంతుడి యొక్క నాదిలో ఆ పద్మం ఉన్నాదా అంటే బ్రహ్మ మానసుల యొక్క రూపమే. ప్రత్యేకించి విరాట్ స్వరూపం అయినటువంటి బ్రహ్మ నుండి నారాయణుల నుండి పుట్టినటువంటి బ్రహ్మ వేరేగా ఒక వస్తువు కాదయ్యా, ఆ మానసుడు అనేటువంటి ఋషి యొక్క రూపమే బ్రహ్మ కూడా. అక్కడ పద్మము అంటే అక్కడ ఆసనం మాత్రమే, ఆయన నాళం అంటే మేరు పర్వతము, మేరు మధ్య నుండి మానస బ్రహ్మ పద్మం చేశాడు అని నారద పురాణం చెప్తుంది. ఇదే నారద పురాణంలో రాజకాపతి అయినటువంటి నారాయణుడు రాధతో క్రీడిస్తూ ఉన్నటువంటి సమయంలో పుత్రుడైనటువంటి కొత్త సాగరుడు అక్కడికి వస్తే, అంటే రాధతో గోపాలదేవుడైనటువంటి శ్రీకృష్ణుడు క్రీడిస్తూ ఉన్నటువంటి సమయంలో, ఈ శ్రీకృష్ణుడు అంటే మన మహాభాగవతంలో చెప్పుకునేటువంటి శ్రీకృష్ణుడు కాదు, దీని గోలోకంలో ఉండేటువంటి శ్రీకృష్ణుడు. ఈ శ్రీకృష్ణుడు రాధతో సర్వాధిష్టాన దేవత, అన్నిటికీ అధిష్టానమైనటువంటి దేవతా స్వరూపుడి, ఆమెతో క్రీడిస్తూ ఉన్నటువంటి సమయంలో 7 సముద్రాల రూపంలో ఉన్నటువంటి పిల్లలు కూడా అక్కడికి వచ్చారట. వస్తే వాళ్ళలో ఒకడు వాడు క్రీడిస్తూ ఉన్నటువంటి మందిరంలోకి వెళ్తే రాధాదేవి వీళ్ళని చెప్పించింది, వీరందరూ భూమి మీద పడండి అని. అప్పుడు ఆ గోపాలదేవుడు ఆ కృష్ణుడు అనుగ్రహించి మీరందరూ కూడా 7 సముద్రాలుగా భూమి మీద ప్రకాశించండి, దాంతో ఎవడైతే లోపలికి వచ్చాడో వాడొక్కడూ మాత్రం ఉప్పగా మారి లవణ సాగరం అవుతారు, మిగతా వాళ్ళందరూ కూడా శుద్ధమైనటువంటి సాగరాలుగా ప్రకాశిస్తారు అని చెప్పేటండి. ఈ విధంగా మనకి సాగరములు కూడా ఆయన సృష్టిలో పుట్టినటువంటివి. ఇది ఏమండి దీంతో అంటే నారద పురాణంలోనే ఇదే విషయాన్ని కూడా చెప్పారు. ఇంకా అగ్ని పురాణంలో ప్రకృతి పురుషుడు అనేటువంటి వాళ్ళ యొక్క శోభ వలన మహత్వత్వం, దాని నుండి అహంకారం పుట్టింది, ఇంద్రియాది వికారాల వలన అహంకారం నుండి తైజసం, పంచభూత కారణమైనటువంటి అహంకారం తామసాహంకారం, పంచభూతాలు తైజసాహంకారంతో దశేంద్రియాలు మనస్సు పుట్టేయని చెప్పారు. అంటే అగ్ని పురాణం కూడా మహత్వత్వం నుండే సృష్టిని చెప్తున్నారు, అహంకారం నుండే సృష్టిని చెప్తున్నారు, అలాగే పంచతన్మాత్రల నుండి పంచభూతాల నుండి ఇంద్రియాల నుండే సృష్టిని చెప్తున్నారు. తర్వాత నారాయణుడు జలాల్లో తన వీర్యాన్ని విడిచిపెడితే చిరంజీ గర్భమైనటువంటి అండం ఏర్పడాలని, దాని నుండి బ్రహ్మ కలిగాడని, ఆ బ్రహ్మ చిరంజీ గర్భం అందరి నుండి కలిగి అంటే దాంట్లో కొన్ని సంవత్సరాల పాటు ఉండి తర్వాత దాంట్లోకి బయటకు వచ్చాడని, దాని మధ్య నుండి వచ్చినటువంటి ఆకాశము అని చెప్పబడుతుందని, 10 దిక్కులు కాలాన్ని మనస్సుని వాక్కుని కామాన్ని క్రోధాన్ని రతిని పుట్టించారని, అంటే దాని నుండి అవన్నీ ఉద్భవించాయి ఆ బ్రహ్మాండం నుంచి, పద్దెనిమిది సృష్టి వజ్రాది సృష్టి కూడా ఆ బ్రహ్మగారే చేశారని, ఇకగా ఆ బ్రహ్మ యొక్క ముఖాన్ని నుండి వేదములు, వేదముల ద్వారా యజ్ఞాలు భూతగణాలు పుట్టాయని, భుజముల నుండి సంస్కుమారాదులైనటువంటి ఋషులు పుట్టారని. ఇక్కడ మనం ఈ అగ్ని పురాణంలో పెట్టేసేటల్లా చేతుల నుండి రాజులు పుట్టారు అనేటువంటిది మనం చెప్తున్నాం, అంటే బాహు రాజంగ కృతహ అంటున్నాం. కానీ అగ్ని పురాణం ఏమంటున్నాడంటే ఆ బ్రహ్మ యొక్క భుజముల నుండి సంస్కుమారాది దేవతలు పుట్టారు అని చెప్తున్నారు. కురాధం నుండి రుద్రుడు పుట్టేదని, మనస్సు నుండి సప్త ప్రజాపతులు పుట్టారని సృష్టి బాలవల, అంటే ఎవరైతే మనస్సు నుండి పుట్టినటువంటి సప్త ప్రజాపతులు ఉన్నారో వాళ్ళే ఈ సృష్టిని బాగా విస్తరింపజేశాడు. బ్రహ్మ తమ దేహాన్ని రెండుగా ముక్కలు చేసి స్వయంభూడు శతరూపాలైనటువంటి రూపంతో విహరిస్తే వాళ్ళ నుండే ఈ సృష్టి అంతా కూడా జరిగిందని, ఈ పురాణంలో మహత్ సృష్టి, భూత సృష్టి, వైకారిక సృష్టి, ముఖ్య సంఘం అంటే జంగ సాగర సంఘం, పర్వతాలు మొదలైనటువంటివి, అలాగే 5వది తిరియ శ్లోకం, 6వది ఓర్ధ శ్లోకం, 7వది అర్వాక్ శ్లోకం, 8వది అనుగ్రహ సంఘం, 9వది కౌమార సంఘం అని చెప్పి పక్షగంజల వలనే సృష్టి విస్తరించింది, ప్రజాపతుల యొక్క పుత్రికల వలనే ఈ సృష్టి అంతా విస్తరించింది అని చెప్తారు. సత్వరిస్తూ కూడా లేదు, సామ్యావస్థలో మాయా అనేటువంటిది ఆ మాయ ఉపాధిగా కలిగినటువంటి అమ్మవారే సృష్టిని చేసింది
ఆ అమ్మవారి నుండే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గౌరీ లక్ష్మి సరస్వతులు అనేటువంటి వాళ్ళు కలిగారు అని చెప్పి ఇది దేవి భాగవతం ఇలా చెప్తున్నారు. ముందు చెప్పి ఇది తృతీయ స్కంధంలో ఇలా చెప్పి రావణ స్కంధానికి ఉద్దేశం గల దేవి భాగవతం వారి ఈ సృష్టి విషయాన్ని గురించి మాట్లాడుతూ గోపాల సుందరి నామైనటువంటి శ్రీకృష్ణుడి నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గౌరీ లక్ష్మి సరస్వతులు పుట్టారు అని చెప్తారు. ఏమిటండి దేవునికే సృష్టి జరిగిందని చెప్పడం ఏమిటి, మళ్ళీ అదే పురాణంలో గోపాలకృష్ణుడు సృష్టి చేశాడని చెప్పడం ఏమిటి అని అంటే ముందు తృతీయ స్కంధంలో వక్త యాసేవారు నవమ స్కంధంలో వక్త నారాయణుడు కాబట్టి భక్తృభేదం చేతను ఈ విధమైనటువంటి భిన్నత్వం కలిగింది అని నీలకంఠ దీక్షితులు అనేటువంటి వాళ్ళు మనకి చెప్తారు. తర్వాత మనకి ఆ దేవీ భాగవతం అయితే ఈ తర్వాత దేవీ భాగవతంలో ప్రకృతి పంచకాన్ని చెప్పారు. ప్రకృతి పంచకం అంటే ప్రకృతి ఐదు విధాలుగా ఉంటుంది అని. అమ్మవారు ఐదు విధాలు, దుర్గాదేవి ఈయన సర్వమంగళ రూపిణి సనాతిని సర్వాధిష్టాత అన్నిటికీ ఈవిడ అధిష్టాత సర్వాధిష్టాత్రి సాదేవి సర్వరూప సనాతని సర్వసిద్ధి స్వరూపాత కృష్ణస్య పరమాత్మన గోపాలకృష్ణుడైనటువంటి పరమాత్మకు ఆమె సర్వాధిష్టాత అయినటువంటి దేవి దుర్గాదేవి అని చెప్పారు. రెండోది పద్మాదేవి ఈవిడ లక్ష్మి అంటారు. ఈవిడ కూడా శుద్ధ స్వరూపం శుద్ధ స్వరూప సత్వ స్వరూపాయ తద్వాస పరమాత్మన సర్వ సంపత్ స్వరూపాస తదధిష్టాతృ దేవత సంపదలకి అధిష్టాన దేవత అయినటువంటి లక్ష్మీదేవి రెండో ప్రకృతి. మూడో ప్రకృతి సరస్వతీదేవి సర్వ పూజ సర్వ వ్యయ సర్వ పంజ అన్యా మతో విషామయ వాగ్బుద్ధి విజ్ఞానాధిష్టాత్రీచ పరమాత్మన సర్వ విద్యా స్వరూపాయ సాదేవీచ సరస్వతి. సరస్వతీదేవి మూడో ప్రకృతి. ఈ మూడో ప్రకృతి ఏమిటండి అని అంటే వాగ్బుద్ధి విజ్ఞానములకు అధిష్టాత, వాగ్కి బుద్ధికి విజ్ఞానానికి. దీని కూడా ఆ పరమేశ్వరుని యొక్క ప్రకృతిలో ఒక ప్రకృతి. సావిత్రి మాతా చతుర్నాంబర్ణానాం వేదాంగానాంచ ఛందస సంధ్యానందన మంత్రాణం తంత్రాణాంత విచక్షణ బ్రహ్మణ్య తేజో రూపాత సర్వ సంస్కార రూపిణి పవిత్ర రూప సావిత్రి గాయత్రి బ్రాహ్మణ ప్రియ బ్రహ్మతేజోమయ శక్తి తదధిష్టాతృదేవత. ఈయన పరమాత్మ యొక్క బ్రాహ్మణమైనటువంటి తేజానికి అధిష్టాత అయినటువంటిది. నాలుగు వర్ణాల వాళ్ళు కూడా సేవించవలసినటువంటిది, సనాతని అయినటువంటిది, పవిత్రమైనటువంటి బ్రహ్మతేజస్సుతో ప్రకాశించేటటువంటిది, సంధ్యావందన మంత్రాలకి తంత్రాలకి అలాగే నిత్యకర్మలకి అధిష్టాన దేవత అయినటువంటిది ఈయన ఈ సావిత్రి అనేటువంటిది నాలుగో ప్రకృతి. ఐదో ప్రకృతి రాధ. ఈయన పరమాత్మకి అతి సన్నిహితమైనటువంటిది, పంచప్రాణాధిదేవి పంచప్రాణస్వరూపిణి పరాపరా సంభూత పరమాద్యా సనాతిని రాసక్రీడాదిదేవి శ్రీకృష్ణస్య పరమాత్మన గోలోకవాసినీదేవి గోపీ వేషవిధాయిని నిర్గుణాచ నిరాకార నిర్లిప్త ఆత్మస్వరూపిణి వేదానుసారి ధ్యానేన విజ్ఞాత సా విచక్షణై. పరమాత్మ యొక్క పంచ ప్రాణములకు అధిదేవత అయినటువంటిది, పంచప్రాణ అధిష్టాతృ దేవతా స్వరూపిణి అయినటువంటిది రాధాదేవి. ఈయన పరా అపరా అయినటువంటి పారములకు అనే కారణమైనటువంటిది, సనాతనమైనటువంటిది, గోలోకంలో ఉండేటువంటిది, నిర్గుణమైనటువంటిది, నిరాకారమైనటువంటిది, నిర్లిప్తమైనటువంటిది, ఆత్మస్వరూపిణి అయినటువంటిది. ఈయన యొక్క సంబంధంతోనే సృష్టి అంతా జరుగుతున్నది. మనం భాగవతంలో రాధ అంటే కృష్ణుడు చిన్న కదది, దాంతో ఆయన రాసుకునే చెప్పించాడు అని కథారూపంలో చెప్పుకోవటాన్ని భాగవతంలోనే ఖండించారు. గ్రామ్య కథలు అనేటువంటివి చెప్పుకోకూడదు అని. అంటే ఏవైతే సంస్కారవంతములైనటువంటి విశేషాలు ఉంటాయో దాంట్లో గ్రామ్య రూపాల్లో మనం పర్యాలోచన చేయకూడదు, ఆలోచించకూడదు. అలా ఆలోచించినట్టుకైతే మన ఎందు ఆ గ్రామ్యమైనటువంటి భావనలు కలిగి దుష్ట బుద్ధులు మొలకెత్తుతాయి. కాబట్టి రాధ అనేటువంటిది పరమ శక్తి స్వరూపుడైనటువంటిది, ఆ పరమాత్మకు అధిష్టాత్రి అయినటువంటి దేవత. ఈయన నుండే గంగా తులసి మొదలైనటువంటి వాళ్ళు కూడా ఆవిర్భవించారు అని చెప్తారు. బ్రహ్మదై పురాణంలో వచ్చేసరికల్లా అన్ని లోకాలకు మీద గోలోకం ఉంటుందని,
అందులో ఈ పరమాత్మ అనేవాడు ఉంటాడని ప్రకృతి అపరవిధానం నిర్గుణం నిత్య విగ్రహం సత్యం స్వతంత్రం ఏంటంట పరమాత్మ స్వరూపకం పరమాత్మ అనేటువంటి వాడు ఆ గోలోకంలో సత్య స్వరూపుడైనటువంటి వాడై స్వతంత్రుడై ప్రకాశిస్తూ ఉంటాడని ఆవిర్భవ బభూవ సర్గాదౌ కూసో దక్షిణ పార్శ్వత భరకారిణ రూపాస్త మూర్తిమంతస్తయో గుణాః తతో మహానహంకార పంచతన్మాత్రయేవ చ ఆ జ్యోతి స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దక్షిణ భాగం నుండి సృష్టి కారణాలైనటువంటి మూడు పుట్టేట ఏమిటంటే అవి మహత్వ అహంకారము పంచతన్మాత్రలు అంటే ఆయన యొక్క కుడి పక్క నుంచి పుట్టేట ఆ గోలోక శ్రీకృష్ణుడు ఎదుట బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు పుట్టారట ధర్మం పుట్టిందట రుద్రుడు ఎడమ పక్క నుంచి పుట్టేట ఆ బ్రహ్మ నాభి నుంచి పుట్టేట భక్తస్థలంలో ధర్మం పుట్టిందట ఆ విష్ణు యొక్క ముఖం నుంచి ధర్మం ఎడమ భాగంలో సరస్వతి పుట్టిందట శ్రీకృష్ణుని మనస్సు నుంచి లక్ష్మీదేవి పుట్టిందట శ్రీకృష్ణుని బుద్ధి నుండి సమస్తానికి అధిష్టాత మూల ప్రకృతి దుర్గ పుట్టిందట ఈ విధంగా కృష్ణంత విస్తరించింది అని మనకి బ్రహ్మదైవర్త పురాణంలో పంచ ప్రకృతి రూపంలో చెప్తారు ఋషులు దిక్పాలకులు ప్రజాపతి మొదలైనటువంటి వాళ్ళు అక్కడే పుట్టారని గణేశ జన్మి దుర్గ రాధా లక్ష్మీ సరస్వతి సావిత్రి సృష్టి విధం ప్రకృతి పంచధా స్మృత ఐదుగురు పంచ ప్రకృతులు ఎవరండి అని అంటే గణేశుడికి తల్లి అయినటువంటి దుర్గ రాధ లక్ష్మి సరస్వతి సావిత్రి అనేటువంటి వాళ్ళు దేవతాగణాలు ఈ ప్రకృతి నుండే పుట్టాయి అని చెప్తారు అయితే మనం కొన్ని పురాణాలని ఇప్పటివరకు సంగ్రహించుకున్నాం ఈ కల్పాన్ని మనకి నడుస్తూ ఉన్నటువంటి కల్పాన్ని శ్వేతవరాహ కల్పం అంటారు ఈ శ్వేతవరాహ కల్పానికి ప్రమాణమైనటువంటి పురాణం పద్మ పురాణం మరి ఈ పురాణంలో ఈ సృష్టి విషయం ఏమని చెప్తున్నారు ఈ పురాణంలో నాలుగో వస్తు చదివినప్పటికీ కూడా పురాణం అంతా చదివినటువంటి ఫలం వస్తుందని పద్మ పురాణంలో చెప్తారు పాదమస్య విధంసే జితేంద్రియ సేనాధీతం పురాణం సత్ సర్వ నాస్త్యత్ర సంశయ ఈ పురాణంలో నాలుగో భాగం పద్మ పురాణంలో నాలుగో భాగం చదివినా మొత్తం చదివినటువంటి పుణ్యం వస్తుంది అన్నారు బాగుంది అయితే ఇతిహాస పురాణాల పురాణాభ్యాం వ్యాధం సముప ప్రవహే విభేద అల్పశ్రుతాద్వేదో మామయం ప్రహరిష్యతి కాబట్టి ఈ పురాణాన్ని ఎందుకు చదవాలండి అంటే వేదానికి అర్థం చెప్పాలంటే పురాణములు ఇతిహాసములు బాగా తెలియాలి అల్పశ్రుతుడైనటువంటి వాడు బాగా చదువుకోనటువంటి వాడు ఒకవేళ నన్ను కాని దెబ్బ కొడతాడేమో అని వేదం భయపడుతుందట అంటే మనం సరైన పురాణాలని ఇతిహాసాన్ని అర్థం చేస్తూ చదువుకోకపోతే వేదానికి సరైనటువంటి అర్థం చెప్పలేము అని వేదం భయపడుతుందట వేదార్థం పరిపూర్ణంగా తెలియాలంటే ఇతిహాస పురాణాలను మనం చదువుకోవాలి అల్పశ్రుతులైనటువంటి వాళ్ళు వేదానికి సరైనటువంటి అర్థాన్ని చెప్పలేరు అని అన్ని పురాణాల్లో కూడా చెప్పబడినట్లే పరమాత్మ మహత్తును కల్పించి దాని నుండి తైజస భూతాది తామస స్వరూపాలైనటువంటి అహంకారాన్ని సృష్టించి దాని నుంచి పంచభూతాల్ని పంచకర్మల్ని పంచ జ్ఞానేంద్రియాల్ని పంచ కర్మేంద్రియాల్ని సృష్టి చేసి ఇంద్రియ సృష్టి తైజసమైనటువంటిది తామర సృష్టి భూతాది అయినటువంటిది తామస అహంకారం నుంచి అజ్ఞానాన్ని సృష్టించడం జరిగింది అని చెప్తారు అయితే ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి అవ్యక్రామత్ మహత్ మహత అహంకార అహంకారా పంచతన్మాత్రాని అనేటటువంటిదే ఈ పద్మ పురాణంలో సృష్టికి ఆలంబనంగా మనకు కనిపిస్తుంది ముముక్షులైనటువంటి వాడు కేవల పరమాత్మగా అవ్యక్తం నుండి మహత్తు మహత్తు నుండి అహంకారం అహంకారం నుండి పంచతన్మాత్రలు దాని నుంచి సృష్టి జరిగింది అనేటువంటిది ఈ పురాణంలో కూడా చెప్పారు ఇక్కడ కూడా ముఖ్య సృష్టి అలాగే తిరక్షరాత సృష్టి అలాగే ఓర్ధ్వశ్రాత సృష్టి అనాశ్రాత సృష్టి అనేటువంటివి అనుగ్రహ సృష్టి తర్వాత కౌమార సంఘము అనేటువంటివి కూడా చెప్పబడతాయి బ్రహ్మ మాంసపుత్రులుగా సనకాదులు చెప్పబడతారు ఇక్కడ సృష్టికర్తకి జలాలతో సంబంధం ఉండడం చేత ఈ జలాల నుంచి అంటే సిరుదుల నుండి రాక్షసులు పుట్టారని ఆ విరిగినటువంటి శరీరం రాత్రి అని అంటే జలములకు అధిష్టాన దేవత రాత్రి వరుణుడు అతని ముఖం నుండి దేవతలు పుట్టారని అంటే ఆ బ్రహ్మ ముఖం నుండి దేవతలు పుట్టారని ఆ శరీరాన్ని విడిచిపెడితే అది పగలకుండా మారిందని అంటే
పగతికి అభినాది దేవత మిత్రుడు సూర్యుడు అని, అలాగే లోకాలకి తండ్రిని అని తమ్మి తాను భావించుకుంటూ తన శరీరాల్లో ఆయన పొంగిపోతూ ఉన్నటువంటి సమయంలో ఆయన నుండి పితృదేవతలు పుట్టారని, ఆ శరీరాన్ని విడిచిపెడితే అది సంధ్యగా మారిందని, అంటే మూడు సంధ్యలు కూడా పితృకాలాల కింద చెప్పబడతాయని, అలాగే రజోగుణ శరీరం పొందితే మనుష్యులు పుట్టారని, ఆ శరీరాన్ని విడిచిపెడితే వెన్నెల కలిగిందని, మరో రజోగుణ శరీరాన్ని పొందితే దాని నుండి పాపని పాప ఆకలి పుట్టేయని, అది అంధకార సృష్టిని కలిగించిందని, అలాగే ఇంకొక సృష్టి ఆయన చేద్దా ఉన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు లక్ష యక్ష అనేటువంటి వారు పుట్టి ఆయనే బాధించారని, అలాగా ఆ సృష్టిలో ఉన్నటువంటి యక్షులు రాక్షసులు ఆయన శరీరాన్ని బాధిస్తూ ఉన్నప్పుడు ఆయన గుర్ర మీద ఉన్నటువంటి వెంట్రుకలన్నీ కూడా కింద పడిపోతే ఆ బోడి అయితేటువంటి బుర్ర నుంచి వాళ్ళేమో ఇటు అటు తిరుగుతూ ఉంటే అలాగే సత్వములు దాల్చున్నారు కాబట్టి వాళ్ళకి సత్వములు అనేటువంటి పేరు వచ్చిందని, అలాగే వాళ్ళు అహీనులు కాబట్టి అహులు అనేటువంటి పేరు వచ్చింది అని, ఈ విధంగా సృష్టి అంతా జరిగిన తరువాతను తనని తాను ఆ బ్రహ్మ ముక్కలు చేసుకుని స్వయంభూముడుగా శతరూపగా మారి ఈ సృష్టి అంతటినీ కూడా నడిపించాడు అని చెప్తారు. ఇక్కడ కూడా మైథున సృష్టి అంటే స్పరిశ సృష్టి మాత్రమే, అంటే తాకటం మాత్రమే తప్పిస్తే ఎటువంటి రజో సంబంధమైనటువంటిది కానీ గర్భధారణం కానీ ఈ పద్మ పురాణాలలో కూడా మనకి చెప్పలేదు. ఇప్పుడు మనం అంటే బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటిది అందరికీ సృష్టి విషయము అంటే ఇక్కడి నుంచే మనం తెలుసుకోవాలి అన్నట్టుగా మనకి ప్రకాశింపజేసేటువంటిది విష్ణు భాగవతాన్ని, అంటే భాగవతంలో విష్ణు భాగవతం అని ఎందుకన్నానంటే ఇంతకు ముందు దేవీ భాగవతాన్ని గురించి మాట్లాడాం కాబట్టి, భాగవతం అంటే దేవీ భాగవతమా విష్ణు భాగవతమా అనేటువంటి సంశయం లేకుండా విష్ణు భాగవతం నుండి అసలు ఈ సృష్టి కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి ఆలోచనలు వచ్చే వాటిని ఏ విధంగా చెప్పారు, సృష్టి విషయాన్ని వాళ్ళు ఎలా చెప్పారు అనేటువంటిది మనం ఇక్కడ చెప్పుకుందాం. నారదుడు సృష్టి విషయంలో బ్రహ్మగారిని వేసినటువంటి ప్రశ్న, దేవదేవ నమస్తేస్తూ భూత భావన పూర్వజ తద్విధానీ అజ్ఞానం ఆత్మతత్వ నిర్ణయం, అయ్యా ఆత్మతత్వాన్ని నిర్ణయం చేసేటువంటి జ్ఞానం నాకు కావాలయ్యా అని అడిగాడు. దీన్ని పాపన గారు అనువాదం చేస్తున్నప్పుడు ఈ అనుశుద్ధంలో ఉన్నటువంటి చిన్న శ్లోకాన్ని శుద్రాస్యుండవు వెలుపు పెట్టవు జగత్సజ్ఞాన సంధాయివి ఈ శృతి సంధ్యాతముని ముఖం మునివాదమునని శోభిల్లు శబ్దార్థ సంయుతమై కర్మముని కరానరకమై ఉండు కదా భారతీ సతి ఇల్లారట నీకు నో జనక నా సందేహము పాపవే. ఆయన బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి బ్రహ్మగారిని అడుగుతున్నాడు, ఏమిటయ్యా అడుగుతున్నాడు, భూత భావన భూతములను భావించేటటువంటి వాడా దేవదేవ నాకు ఏ జ్ఞానము చేతనైతే తత్వ నిర్ణయం కలుగుతుందో ఆ జ్ఞానాన్ని ప్రకాశింపజేయి అని అంటే శుద్ధరాశి ఉండవు వెలుపు పెద్దవు, నీకు నాలుగు ముఖాలున్నాయి, దేవతలందరికన్నా పెద్దవారివి, జగత్ సర్గాలు సంధాయివి ఈ సృష్టి అంతా నువ్వు చేసినటువంటి వారిని, ఈ శృతి సంఘాతము నీ ముఖాంబుజమున శోభిల్లు ఈ వేదాలన్నీ కూడా నీ ముఖమైనటువంటి పద్మంలో ప్రకాశిస్తూ ఉంటాయి కదా శబ్దార్థమయ్యుతమై సర్వము నీ కరావలకమై ఉంటుంది కదా ఈ సృష్టిలో ఉండేటువంటి శబ్దము అర్థము అనేటువంటి వాక్యంతా కూడా నీ అధీనంలో ఉన్నది కదా భారతీయుడి ఇల్లాలట ఈ సృష్టిలో శబ్దానికి మూలస్వరూపుడైనటువంటి ఆ సరస్వతీదేవి నీకు ఇల్లాలు కదా నీవు నా సందేహాన్ని తీర్చవయ్యా అని అడిగితే యద్రూపం యదధిష్టానం యత సృష్టం ప్రభో యత్ సంస్థం ఎత్పరం యచ్చ తత్వం వద తత్వత ఎవయా ఈ సృష్టికి రూపం ఏమిటి, దీనికి అధిష్టానం ఏమిటి, ఇది ఎవరి చేత సృజించబడ్డాది, ఎక్కడ ఉన్నది, దీనికి పరమైనటువంటిది ఏమిటి, ఇది దేని చేత ప్రకాశిస్తున్నది, మొత్తం ఉన్నది ఉన్నట్టుగా తత్వం అంతా కూడా మనకి చెప్పవయ్యా అని అడిగేట. ఈ అవిశుద్ధ శ్లోకాన్ని మళ్ళీ ఫాదర్ గారు ఆరంభ ప్రారంభాది వివేకాలు ఎవరు తెగున్
ప్రారంభ సంపత్తికి ఆధారం వెంబడు ఏది హేతువు యదర్థంబు స్వరూపంబు చెప్పండి. అయ్యా హలో చెప్పండి, ఇది లైన్ లో ఉన్నారా? మాట్లాడండి, మాట అవుతున్నారా? మాట్లాడుతున్నారా కదా? మాట్లాడుతున్నాండి. నాది డిస్కనెక్ట్ అయింది, అందువల్ల ఏంటంటే నేను మళ్ళీ కనెక్ట్ చేసుకున్నాను. చెప్పండి. మా కంటికి ప్రారంభాది వివేకం వారు సిద్ధం ప్రారంభ సంపత్తి ఆధారం ఏది హేతు యథర్థం ఏత్వరూపం సంసారాల తిరుమ మోదన అభివృద్ధి సాగించేది ఒక్కొక్క ఒక్కప్పుడు పారంభకడు లేదు మరుగు దుష్ప్రాపంబు వాగీశ్వర నారదు రచనాది. ఈ సృష్టికి ప్రారంభమైనటువంటి జ్ఞానం ఎవరికి పుడుతున్నది? ప్రారంభమైనటువంటి సంపత్తికి ఆధారం ఏమిటి? ఏమిటి హేతువు? ఏది స్వరూపము? ఇది ఎలా నడుస్తున్నది? ఏవయ్యా సాధిపురుగులాగి నీ సంతతి నడిపిస్తూ ఉంటావు కదా, నీ యొక్క జీవితాన్ని గురించి ఊహించడానికి కూడా నాకు సిద్ధం కావడం లేదయ్యా అన్నాడు. బ్రహ్మ దానికి సమాధానంగా తత్వం నడిస్తున్న ఇటు నిర్గుణశ్చ గుణాశ్రయ స్థితి సంఖ్య నిరోధేషు గృహీత మాయయాదిభో కార్యకారణకర్తృత్వే ద్రవ్య జ్ఞాన క్రియాశ్రయా బద్ధంతి నిత్యతాముక్తం మాయినం పురుషం గుణాహ. వాస్తవంగా ఈ సృష్టి అనేటువంటిది పరమాత్మ యొక్క మాయ చేత ఏర్పడుతున్నదిగా సత్వము రజస్సు తమస్సు అనేటువంటివి నిర్గుణుడైనటువంటి ఆ పరమాత్మ యందు ఆరోపించబడుతూ ఉన్నటువంటి మాయా తత్వములు. స్థితి అంటే ఉండడము, తగ్గము పుట్టడము అంటే నాశనం నిరోధము అనేటువంటివి కూడా బాకి చేతనే జరుగుతున్నది, ఆ మాయ చేతనే. ఇక్కడ కారణము కార్యము అనేటటువంటిది, కర్తృత్వం అనేటువంటిది, ద్రవ్యం అనేటువంటిది, జ్ఞానం అనేటువంటిది, క్రియ అనేటువంటిది, ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి కట్టుబడి ఉన్నాయ్యా. ఇదంతా కూడా ఆ పురుష స్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క మాయ చేత నడుస్తున్నది అన్నారు. అయితే ఇప్పుడు మనం ఈ జగత్కర్త అయినటువంటి వాసుదేవుడు భాగవతంలో ఈ సృష్టి విషయం గురించి ప్రశ్న ఉత్తరము అనేటువంటివి రెండు మూడు గద్యలు మనకు ఉన్నాయి. ఆ గద్యల్ని మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఇక్కడ ఏవయ్యా ఈ సృష్టి విషయం ఏమిటి అని అడిగితే ఆయన అంటున్నాడు, బ్రహ్మ చెప్తున్నాడు, దేహం మనకు ద్రవ్యములైన మహాభూతములను, జన్మ నిమిత్తములైన కర్మములను, కర్మక్షోభకములైన కాలమును, కాల పరిణామ హేతులైన స్వభావములను, భాష్యైన జీవులను వాసుదేవుండగా నిరుండు. వాసుదేవ వ్యతిరిక్తము లేదు, సిద్ధంబు నారాయణ నియమ్యములు లోకములు, దేవతలు నారాయణ శరీర సంభూతులు, వేదయాగ తప్ప యోగ విజ్ఞానములు నారాయణ పరంబులు, జ్ఞాన సాధ్యముకు ఫలము నారాయణ అధీనము, కూటస్థుందుడు సర్వాత్మకుండును సర్వతల స్త్రీయు అయిన ఈశ్వరుకు కటాక్ష విశేషంగా సృజయంతం మరి ప్రేరితంపై సృజ్యంపైన ప్రపంచము సృజయించుతుండు నిర్గుణుడైన ఈశ్వరుడి వలన రజసత్వ సమాగుణములు ప్రభుత్వములై ఉత్పత్తి స్థితిలయములకు పాల్పడి కార్యకారణ కర్తృత్వ భావములందు ద్రవ్యములై మహాభూతములను జ్ఞానమూర్తులైన దేవతలను క్రియారూపములైన ఇంద్రియములు ఆశ్రయములుగా నిశ్చయిస్తుండేను మాయా సమృద్ధితుండైన జీవుని బద్ధిస్తు జీవులకు ఆవరణములై ఉపాధి భూతములైన మూడు లింగములను చేసి పరులకు లక్షితములు కాక తనకు లక్షితమైన తత్వములు గల ఈశ్వరుడు ఈ విధముల క్రీడించుచుండు. వినుము, మాయాదుతుండైన ఈశ్వరుడు తన మాయం చేసి రైయోగముల ప్రాప్తములైన కాల జీవాసృష్ట స్వభావములు వివిధములు చేయని జయింతికైతుడియే ఈశ్వరాధిష్ఠితమైన మహత్తత్వము వల్ల నాకు కాలముల బలం యత్కరములు స్వభావముల పరిణామములు జీవాదృష్టభూతమైన కర్మము జన్మము అయ్యే ప్రజసత్వములకే ఉపగ్రహితమై వికారములైన మహత్తత్వము వలన తమ ప్రధానమై దివ్య జ్ఞాన క్రియాత్మకములు అహంకారము కలిగి అడిగిన రూపాంతరములు ఉంటూ ద్రవ్య శక్తి అయిన రాజసమ్ములు క్రియాశక్తి అయిన తామసములు జ్ఞానశక్తి అయిన సాత్వికములు అన్న మూడు విధములయ్యే అందు భూపాది అయిన తామస అహంకారము వలన నభము కలిగే నభములకు సూక్ష్మ రూపముల భోగ దృష్టిములకు బాధకమైన శబ్దగుణములకు నభము అన్న వాయువు కలిగే వాయువులకు పరాంపయములు శబ్దము స్పంచము అవి రెండు గుణములు కలిగిండు అది దేహముల తుండటం చేసి ప్రాణరూపంపై ఇంద్రియముల శరీర పాదముందైన ఓజ సహోబలములకు హేతు వర్తించు వాయు వలన రూపస్పర్శములు కలిగిన గుణములు ఊడిపాడును తేజము కలిగే తేజము వలన రూపస్పర్శ శబ్దము కలిగిన నాలుగు గుణములతో జగము జలము కలిగే జగముల వలన గంధరస
రూపస్పర్శ శబ్దములు తీయడి బొరంబులు ఐదింటి ద్వారా ప్రజలు కలిగే వైకారికులైన సాత్విక అహంకారము ఉన్న చంద్రదైవతం మనము కలిగే మరియు నువ్వు దిక్కులను వాయువును అశ్వులను ప్రత్యేకులను ఆశ్చర్యులు వశ్నియు ఇంద్రులను ఉపేంద్రులను మిత్రులను ప్రజాపతిని అంటే దశ దేవతలు కలిగి దైవశుద్ధైన రాజుక అహంకారము వల్ల దిక్దైవతమైన శ్రవణమును వాయుదైవతం వల్ల తగిందయంబయు నువ్వు సూర్యదైవతమైన నైవేద్యంబును ప్రజోదేవతమైన నగనేంద్రియమును అశ్విదేవతమైన జ్ఞానేంద్రియమును దశదైవతమైన బాజిత్రియమును ఇంద్రదైవతమైన హస్తేంద్రియమును ఉపేంద్ర దైవతమైన పాదేంద్రియమును నిపుణ దైవతమైన జ్ఞానేంద్రియమును ప్రజాపతి దైవతమైన విషయేంద్రియమును అడిగేది దశేంద్రియములను బాధజనక అంతఃకరణ భాగమైన బుద్ధియు క్రియాజనక అంతఃకరణమైన ప్రారంభము కలిగే ఇది శాస్త్రాదులు దశేంద్రియములతో కూడిన భూతేంద్రియ మనోగ్రంథులు వేర్వేరుగా బ్రహ్మాండ శరీరం సంపులున్నప్పుడు గృహ నిర్మాణం గురించి పదార్థములు సంపాదించడం గానీ కార్మికుల భూతేంద్రియ మనోసంగుల వల్ల గృహము కేవలి భగవద్గీత ప్రేరితములు ఏకీభవించి సమిష్టి నిత్యాత్మకత్వము అంగీకరించి క్షేత్రాశాస్త్రములు గల బ్రహ్మాండము కల్పితమయ్యే అట్టి అన్నము ప్రాచారిక సాస్త్రాంతములకి నలంబుల నుండి కాలకర్మ స్వభావములు తగ్గు వెనుక సమస్తములో దేవయుక్తంగా చేరి ఈశ్వరుడు అచేతనములు సచేతనముగా ఉంచే అంత కాలకర్మ స్వభావ ప్రేరకుండైన పరమేశ్వరుడు దేవలోకమున మహాబలుని జల మధ్యస్థితమైన బ్రహ్మాండములో చుట్టి కవిస్తారంభు గావించి అట్టి అందము భేదించి నిర్గమించే అయితే దాని నుండి దినము చతుర్దశలాకంబుల్లో వీడి ఏడు లోకంలో శ్రీ మహావిష్ణువునికి గటి ప్రదేశముల నుండి ఊర్ధ్వదేహం వలిగిన క్రింది ఏడు లోకంలో జగనమ్మల నుండి అభోదేహం వలిగిన పరిస్థితులు ప్రపంచ శరీరములకు భగవంతుని ముఖము వలన బ్రహ్మకులంలో బాహువుల వల్ల క్షత్రియులంలో భూరుగుల వల్ల వైశ్యకులంలో పాదముల వల్ల శోత్రకులంలో జరించని చెప్పుతారు భూలోకము గజ ప్రదేశము భువనలోకము నాది సువర్లోకము హృదయము మహాలోకము వర్షము జనలోకము గ్రీవము తత్వలోకము స్థలద్వయము సనాతనములు బ్రహ్మ నివాసములైన సత్యలోకము స్థిరంబు జగన ప్రదేశము అతలము దాని వితలము జానులు సుతలము జంగలు కళాతలములు బ్రహ్మములు మహాతలము పాదాశ్రములు రసాతలములు పాతాళము పాదములు పాతాళము అన్ని లోకమైనందుగా భావించరు మరియును పాదతలము భూలోకములను దాని వల్ల భూర్లోకమును తెలంగు వలన స్వలోకములు కలిగినవి లోక కల్పన ఎన్నుతురు పురుషోత్తముని ముఖము వల్ల తమ జంతు కాలమును తన దృష్టాపేదు వహీలు ఉదయించే చర్మ రక్త మాంసం ఏదో శల్య మధ్య సూత్రంలో సప్తధాతువు దగ్గరు పక్షాంతరమున రామసన్మాంసాస్తి స్నాయు మధ్యాప్రాణములు సప్తధాతువులని ఎందుకు రామములు విశ్వఛందములు అడిగిన వస్తు ధాత్రీ ఛందం అడిగిన మాంసము శిశుఛందం అడిగిన స్నాయు అనుశుఛందం అడిగిన అస్థి జగతీ ఛందం అడిగిన మధ్య పంచీ ఛందం అడిగిన ప్రాణము బృహదీ ఛందం అడిగిన ఆదేశించరు హవ్య కళ్యామృతాన్నములకును మధురాది చక్రసంగులకును రహనేంద్రియములకు రసాధీశ్వరుడైన వరుణునికి అది రసనేంద్రియము జన్మస్థానము సర్వ ప్రాణాదులకు వాయువులకు విష్ణు ఆచార్యములకు నివాసులకు సమీప దూరవ్యాపి గ్రంథములకు వాసులకు అశ్విదేవతలకు విశాంబరుని జ్ఞానేంద్రియము నివాసము దేవలోకి సత్యలోకములకు వేదములకు సూర్యులకు సకల చక్షులకు రాక్షసునికి చక్షుంద్రియము స్థానము దిశలకు ఆకాశములకు శృతి భూతములైన హింసములకు శబ్దములకు సర్వేశ్వరుని గజేంద్రియము జన్మస్థానము వస్తుధారములకు వర్ణీయ భాగ్యములకు కర్మదృష్టిని గాత్రము భాగ్యము స్పర్శకులకు వాయువులకు సకల శక్తత్వములకు దివ్యదేహం దేహేంద్రియము గేహము యోగ ప్రముఖ ఇచ్చాభిచములకు తరలకు ధర్మ లతాములకు పురుషోత్తములు రామములు మోనములు చిరా లోహములు సర్వమైన నఖములు మేఘజాలములు ఉషీకేసిన కేశములు నెరుగులు విశేషములను స్మృతులు భూభూస్వరాకములైన లోకపాలకుల పరాక్రమములకు భూరాజు రాకముల క్షేమములకు శరణములకు నారాయణ విక్రమములని కేతనములు సర్వకామములకు ఉత్తమములైన వరములకు తీర్థపాద పాదార బిందములు ఆస్పదములు జలములకు శుక్రములకు అర్జునులకు ప్రజా సభ్యములకు సర్వేశ్వరుని నేత్ర సంభవ నిలయములకు సంతానములకు కామాధి ప్రశుద్ధ కామాధి ప్రశాంతములకు చిత్త సౌఖ్య రూపములకు ఆనందములకు శరీర సౌఖ్యములకు అత్యుతుని ఉపస్యేంద్రియము స్థానము చెవులకి మిత్రునికి మరణ సత్యములకు భగవంతుని పరాజంఘి ఇంద్రియపు భవనము హింసకు నిర్వృతికి మృత్యువులకు నిరయములకు నిఖిల పాపకుని నిఖిల నివాసికుని బృదము నివాసము పరాభవములకు అధర్మములకు అవిద్యకు అంధకారములకు అనంతుని వృషభాగము సదనము నద నదీ నివహములకు ఈశ్వరుని నారీ సందోహంబు జన్మ మందిరము పర్వతములకు అధోత్సూతుని తెలియములు జనక స్థలములు ప్రసాదములకు అమరసము సముద్రములకు ఘాతలైన
భూతలయములకు బ్రహ్మాండ గతులు ఉపరములు నివేశనము మనో వ్యాపార రూపములు ఎన్న శరీరములకు మహామహిమైన హృదయము కర్తభూమియకు ఇదంతా కూడా ఆ పరమాత్మ యొక్క సృష్టికి సంబంధించినటువంటి శరీర కల్పనము అనేటువంటిది మనకి చెప్పి ఇప్పుడు దీనికి మనం అంటే ఇప్పుడు మనం చదువుకునేటువంటి వచనాలకన్నిటికీ కూడా సూక్ష్మ రూపంగా అర్థాన్ని తెలుసుకోవటానికి ఈశ్వరుడు నగచెత్త ఈశ్వరుడు ఎవడు అంటే వాసుదేవుడు ఆయన దేహం ద్రవ్యాలైనటువంటి మహాభూతాలు మహత్వ అహంకారము పంచభూతాలు తన్మాత్రలు ఇంద్రియాలు ఆయన యొక్క దేహము అనేటువంటిది అలాగే ఆయనకి జన్మ నిమిత్తమైనటువంటి కర్మములు ఈశ్వరుడే కర్మములను శోభింపజేసేటువంటి కాలం ఈశ్వరుడే కాల పరిమాణానికి పరిణామానికి హేతువు ఈశ్వరుడే కర్మఫలాన్ని భుజించేటువంటి వాడు అనుభవించేటువంటి వాడు ఈశ్వరుడే సర్వ కారణములకు కారణమైనటువంటి వాడు ఆయనే మనం నారాయణుడు అని నిపుణుడు అని పిలుస్తూ ఉంటాం. ఈ ఈశ్వరుడు వల్ల తప్పని దుష్టమ గుణాలు సృష్టి త్రయ కారణాలైనటువంటివి కలిగి నిత్యముక్తమైనటువంటి ఈశ్వరుడు మాయతో కూడుకునేటువంటి వారై కార్యకారణ కర్తృత్వం అనేటువంటి భావాన్ని ఇస్తుంది. ద్రవ్యమైనటువంటి మహాభూతాల్ని అలాగే జ్ఞానమూర్తులు అంటే బోద్ధత్వాదస్సులు అయినటువంటి దేవతలు క్రియారూపాలైనటువంటి ఇంద్రియాలు అనేటువంటి ఆశ్రయ వస్తువులతో కూడుకునేటువంటి జీవుణ్ణి బంధిస్తాడు ఈ ఈశ్వరుడు. ఈశ్వరుడు సృష్టి కొరకు తన మాయ చేత అంటే దైవయోగం చేతను పురాకృతమైనటువంటి కర్మ సంబంధం చేతను కాలము జీవాతృష్టము స్వభావము అనేటువంటి వాటిని స్వీకరిస్తాడు. ఇందులో కాలం ఈశ్వరుడు అధిష్టాతిగా కలిగినటువంటి మహత్తత్వం వల్ల గుణ సంజ్ఞానం పొందుతుంది. జీవాదృష్టభూతమైనటువంటి కర్మ వలన జీవుల యొక్క అదృష్టభూతమైనటువంటి కర్మ వలన జన్మం కలిగింది. జీవులకు వాళ్ళు చేస్తున్నటువంటి పురాతనమైనటువంటి సుకృత దుష్కృతాల వల్లే జన్మం కలుగుతూ ఉంటుంది. స్వభావం చేత పరిణామము అనేటువంటిది కలుగుతుంది. రజోగుణ తమోగుణాలతో కూడుకున్నటువంటి వికారం పొందినటువంటి మహత్తత్వం దివ్య జ్ఞాన క్రియాస్వరూపమైనటువంటి తమోగుణ ప్రధానమైనటువంటి అహంకారాన్ని కలిగించింది. ఆ అహంకారం రజోగుణంలో ద్రవ్యశక్తిగా తమోగుణంలో క్రియాశక్తిగా తపోగుణంలో జ్ఞానశక్తిగా ఉంటుంది ఈ అహంకారం. అందులో భూతాది అయినటువంటి తామసాహంకారంలో ఆకాశం పుడుతుంది. ఆకాశం అనేటటువంటి దాన్ని బోధించేటువంటి శబ్దం కూడా మనకి దాని నుంచే పుడుతుంది. శబ్దము గుణకము ఆకాశము గుణము. ఆకాశం అనేటువంటిది శబ్ద గుణకమైనటువంటిది. అలాగే ఆకాశం నుండి వాయువు కలుగుతుంది. వాయువులో ఆకాశము అనేటువంటి తన్మాత్ర శబ్దం కూడా ఉంటుంది కాబట్టి వాయు తన్మాత్ర ఉంటుంది కాబట్టి స్పర్శము ఈ వాయువుకి రెండు ఉంటాయి. అంటే శబ్దము స్పర్శము అనేటువంటి రెండు గుణాలు ఉంటాయి. వాయువులకి అగ్ని అనేటువంటిది పుడుతుంది. ఈ అగ్నికి మూడు ఉంటాయి, శబ్దము స్పర్శము రూపము అనేటువంటి మూడు ఉంటాయి. దాని నుండి జలం పుడుతుంది. జలానికి శబ్ద స్పర్శ రూప రసాలు అనేటువంటి నాలుగు తన్మాత్రలు ఉంటాయి. దాని నుండి భూమి పుడుతుంది. ఆ భూమికి శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనేటువంటి ఐదు తన్మాత్రలు ఉంటాయి. వైకారికమైనటువంటి సాత్విక అహంకారం వల్ల కలిగినటువంటి సృష్టి ఎలా ఉంటుంది? భగవంతుడు చేసినటువంటి సృష్టి చంద్రదైవత్యమైనటువంటి చంద్రుడు దేవతగా కలిగినటువంటి మనస్సుని అలాగే దిక్కుల్ని వాయువుని సూర్యుణ్ణి వరుణుణ్ణి అగ్ని దేవతల్ని అగ్నిని ఇంద్రుణ్ణి ఇంద్రుడు స్వాతంత్రమైనటువంటి వామనావతారమైనటువంటి ఉపేంద్రుణ్ణి మిత్రుల్ని అలాగే అహరభిమాని దేవత ఈ మిత్రుడు అంటే సూర్యుడే ప్రజాపతిని సృష్టి విస్తారా చేసేటటువంటి వాళ్ళని ఇక్కడ 10 మంది దేవతలు ఒక సృష్టి ఇది ఓర్ధ్వపురాత సృష్టి అంటారు. ఇది కూడా వైకారిక చక్రంలోనే జరుగుతుంది. అలాగే ఐదుసమైనటువంటి రాజసాహకారం నుంచి చేయబడినటువంటి సృష్టి ఏమిటంటే దిక్కులు దేవతలుగా కలిగినటువంటి శ్రవణేంద్రియం చెవి అలాగే వాయుదేవతాకమైనటువంటి జర్మేంద్రియం అలాగే సూర్యదేవతాకమైనటువంటి నేత్రేంద్రియం ప్రచోదాదేవత అయినటువంటి అంటే వరుణ దేవతాకమైనటువంటి నాలుక అలాగే అగ్ని దేవతాకమైనటువంటి ముక్కు అగ్ని దేవతాకమైనటువంటి వాస్తు మాట ఇంద్రియ దేవత ఇంద్రదేవతాయకమైనటువంటి హస్తం చెయ్యి అలాగే ఉపేంద్ర దేవతాయకమైనటువంటి పాదము. ఎందుకు ఉపేంద్రుడు నారాయణుడు కదండి వామనావతారం అంటే పాదాన్ని సేవించినట్టుగైతేనే వాక్యం జరుగుతుంది కాబట్టి పాదాలకు ఆయన దిక్కాను కాబట్టి అక్కడి నుంచి పుట్టింది. మిత్ర దేవతాకం అంటే అహరభిమాని దేవత అయినటువంటి సూర్యుడు దేవతగా కలిగినటువంటి కుదం
అలాగే అంటే ఇది మనకి కింద ఉండేటువంటి భాగం. ప్రజాపతి దేవతలైనటువంటి గుస్యాంగం అంటే సృష్టి కారణమైనటువంటిది. బాధజనకమైనటువంటి జ్ఞానాన్ని యోగించేటువంటి అంతఃకరణాల్లో భాగమైనటువంటి బుద్ధి కూడా ఈ క్రియాజనకమైనటువంటి అంతఃకరణం నుంచి ప్రాణము అనేటువంటివి కలిగే. ఇది కాకుండా బ్రహ్మాండ శరీర నిర్మాణంలో ఆయనకి సమర్థత లేకపోయేటటువంటి సమయంలో ఈ మొత్తం అన్ని కూడా ఉన్నాయి కానీ ఇవి ఒకటితో ఒకటి కలిసేటువంటి శక్తి వీటికి లేదు. లేకపోవడం చేతను వాటిలో తానే ప్రవేశించి వాటన్నిటి కూడా సమిష్టి రూపంగా వ్యక్తి రూపంగా పనిచేయగలిగేటట్టు చేసి చేతులు చేతుల పనులను పనిచేయాలి, కాళ్ళతో కలిసి పనిచేయాలి, నోరు నోటి పనులను పనిచేయాలి, బుద్ధితో కలిసి పనిచేయాలి. అలాగే సమిష్టి వ్యక్తి రూపమైనటువంటి క్రియాత్మ రూపంగా తాను వాటిలో ప్రవేశించి ఆ తత్వాలన్నింటినీ కూడా ఏకీకరణం చేసి దాంతో ఒక 1000 సంవత్సరాల కాలం పాటు ఆయన ఉండడం చేతను అక్కడ ఒక అండం బ్రహ్మాండము అనేటువంటిది ఏర్పడాలి. ఆ బ్రహ్మాండం నుండి పరమేశ్వరుడు 14 భవనాలను ఏర్పాటు చేశాడు. ఈ 14 భవనాలు అంటే ఆయన కటికి నీదమున్నటువంటి వ్యాప్తి 7, కటికి కిందకి అంటే మొదటి కిందకు ఉండేటువంటి వ్యాప్తి 7 అంటారు. ఇది ఏమిటి? భోరలోకి శివలోకి మహాలోకి జన్మలోకి పప్పలోకి సత్యలోకాలు నీదమున్నటువంటివి. అలాగే అతల స్థల పవాతల మహాతల పాఠాలు అనేది కిందలు ఉన్నటువంటివి. అయితే దీనికి సృష్టిలో అంటే విరాట్ స్వరూపం అనేటువంటిది పుట్టినంత మాత్రం ముఖం నుండి బ్రాహ్మణులు పుట్టారు, బాహువుల నుండి క్షత్రియులు పుట్టారు, భూరువుల నుండి వైశ్యులు పుట్టారు, పాదాల నుండి సూత్రులు పుట్టారు అని చెప్పారు. ఇది కాకుండా మొట్టమొదటిగా ఈ హిరణ్య గర్భ దృష్టి జరగకముందు పరమాత్మ యందు ఉన్నటువంటి ముఖము అంటే అక్కడ ఏమని చెప్తాం? అగ్ని చెప్తాం. ఆయన బాహువులు అంటే దిక్కులు చెప్తాం. ఆయన భూరువులు అంటే దిక్కులు చెప్తాం. అక్కడ వైశ్యులు క్షత్రియులు బ్రాహ్మణులు అనేది చెప్పలేదు. అక్కడ అభిమాన దేవతలు ఉంటారు, ఇక్కడ రూపాలు ఉంటాయి. ఇక్కడ బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు అనేటువంటి విభాగం ఇక్కడ చూపించాం, అక్కడ అభిమాన దేవతలను చూపించాం అన్నమాట. అలాగే పాదాల నుండి అంటే అక్కడ పురుషులు అనేటువంటి దేవతలు చెప్పాం, ఇక్కడ సూత్ర జన్మం అని చెప్పాం. అలాగే భూలోకం అంటే కటి, భువర్లోకం అంటే నాభి బొడ్డు, అసవర్లోకం అంటే హృదయం, మహర్లోకం అంటే రక్షస్థలం, జనలోకం అంటే నెడ, అలాగే తపస్సులో తపోలోకం అంటే ధనత్మయం రక్షస్థల మీద ఉండేటువంటివి, అలాగే సత్యలోకము అంటే బ్రహ్మ నివాస స్థానం అనేటువంటి తిరస్సు. అలాగే కిందలు మనం చెప్పుకునేటువంటి సమయంలో అసలం అంటే జఘనం విరుగులు, పడలేమో విఫలం, మాకాళ్ళేమో సుతలం, తిక్కలేమో కలాతలం, గుల్ఫములు అంటే తీరమండ అనేటువంటిది మహాతలం, పాదం పైభాగాన్ని ఉండేటువంటిది రపాతలం, పాదం కింది భాగాన్ని ఉండేటువంటిది పాతాళం అని చెప్పారు. ఇంకా ఇక్కడ పురుష సూక్తంలో ఉన్నటువంటి ఒక దాన్ని కూడా ఆయన తీసుకున్నారు. నాధ్యాసీనంతరిక్షమర్థత అనేటువంటి పద్ధతిలో మరికొంతమంది పాదం అంటే భూలోకం అని, బొట్టు అంటే భవర్లోకం అని, శిరస్సు అంటే స్వర్లోకం అని చెప్తూ ఉంటారు అని చెప్పారు. భగవంతుడు ముఖ్య నుండి అగ్ని సర్వ జంతువులు పుట్టే సప్త ధాతువులు ఆయనకు ఉండేటువంటి సప్త ధాతువులు అంటే చర్మం రక్తం మాంసం మేధస్సు అలాగే శరీరం మధ్య శుక్రం ఇవి ఒకలాగా, మరో భాగంలో రోమాలు చర్మము మాంసము అస్థికలు స్నాయువు మధ్య ప్రాణం అనేటువంటివి వరిపాదు. వీటిని సప్త ధాతువులు ఆయన శరీరంలో ఉండే ధాతువులు అంటారు. ఛందస్సులు అంటే రోమాలు ఆయనకు ఉండేటువంటి వెంట్రుకలు ఉత్తి ఛందస్సు, ఆయన చర్మం ధాత్రి ఛందస్సు, ఆయన మాంసం శిశు ఛందస్సు, ఆయన స్నాయువు అనేటువంటిది అంటే సన్నది నరం అవిశు ఛందస్సు, ఆయన అత్తులు జగతీ ఛందస్సు, ఆయన చేవ మధ్య పంటి ఛందస్సు, ఆయన ప్రాణం బృహతీ ఛందస్సు. అలాగే అవయవాలు ఆ భగవంతుడి యొక్క నాలుక నుండి అన్యకవ్యానికి పనిచుట్టేటువంటి అమృత స్వరూపమైనటువంటి మధురాతి రసాలు అన్నము వరుణుడు పుట్టారు. ఆయన ముక్కు నుండి అన్ని వాయువులు ముక్కు కన్న నుంచి ముక్కు నుండి కాదు ముక్కు కన్న నుంచి అన్ని వాయువులు పుట్టాయి వాయుదేవత పుట్టారు. ముక్కు నుండి దగ్గరా దూరంగా ఉండేటువంటి రాసములు వాషధులు అశ్విని దేవతలు పుట్టారు. చెవి నుంచి దిక్కులు ఆకాశం వినవలసినటువంటి వేదాలు మొదలైనటువంటి శబ్దము పుట్టే శరీరం నుండి వస్తువులు గొప్ప భాగ్య విశేషాలు పుట్టాయి. ఆయన దేహం నుండి వాయువు స్నిగ్ధత స్పర్శ అనేటువంటి పుట్టే వెంట్రుకల నుండి యజ్ఞము యూపాలు పరుగులు పదలు పుట్టే
గోడ నుండి శిలలు లోహాలు పుట్టే జుట్టు నుండి నాగాలు పుట్టే అలాగే ముఖకేశాలు అంటే ముఖం మీద ఉండేటువంటి జుట్టు దీని నుండి మెరుపులు పుట్టే భగవంతుని యొక్క పరాక్రమం నుంచి అన్ని లోకాలని రక్షించడం దిక్పాలకులకు ఉండేటువంటి శక్తి అభయమనేటువంటివి పుట్టే ఆయన పాదాల నుంచి కోరికలు ఉత్తమమైనటువంటి వరాలు ఇచ్చేటువంటి శక్తి పుట్టేయండి. ఆయన యొక్క దృశ్యాల్లో అంటే రహస్యమైనటువంటి అంగం నుంచి జలాలు శుక్రము మేఘాలు ప్రజాపతుల యొక్క పుట్టుక జరిగింది. ఆయన స్త్రీ రూపమైనటువంటి గుష్యాంగం నుండి సంతానము కామం విచిత్రమైనటువంటి సౌఖ్యాలు చిత్ర విచిత్రమైనటువంటి చిత్ర సౌఖ్యాలు శరీర సౌఖ్యం పుట్టేది. అలాగే ఆయన అపారం నుండి అంటే పాజుము గుణం యముడు మిత్రుడు మగన సంఖ్యన హింస మృత్యువు నిర్వృతి అనేటువంటి వాళ్ళు పుట్టారు. భగవంతుడు రెండు భాగం నుంచి పరాభవం అధర్మం అవిద్య అంధకారం పుట్టే భగవంతుడు ఆయన యొక్క నాడుల నుండి నదులు నగరాలు పుట్టే భగవంతుడు శరీరాల నుంచి పర్వతాలు పుట్టే కడుపు నుండి ప్రధానం అన్నరసం సముద్రాలు భూత లయం పుట్టే హృదయం నుంచి మరో వ్యాపార రూపమైనటువంటి సూక్ష్మ శరీరం పుట్టింది. ఆ శరీరం భగవంతుడు మొదటి అవతారం అంటే భగవంతుడు మొదటి అవతారం శాస్త్ర తీర్థములతో కూడుకున్నటువంటిది ఆది పురుష రూపం అంటారు. ఈ ఆది పురుష రూపం నుండి కాల స్వభావ శక్తులు పుట్టే దాని నుండి కాల్ప కార్యకాల ప్రకృతి రూపమైనటువంటి మహత్వం దాని నుండి అహంకారం రాజస అహంకారం నుండి ఇంద్రియాలు దాని నుండి సాత్విక అహంకారం నుండి ఇంద్రియము ప్రధానమైనటువంటి అధిదేవతలు కామస అహంకారం నుండి తన్మాత్రలు తన్మాత్రల నుండి భూతాలు వాటి నుండి కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు మనస్సు వీటన్నిటినీ కూడా మతం మీద విరాట్ పురుషుడు అనేటువంటి వారు అతని నుండి స్వయంప్రకాశకుడు అయినటువంటి మరాట్టు అతని నుండి చరాచరమైనటువంటి సృష్టి ఆ సృష్టిలో తత్వగుణంలో విష్ణువు రజోగుణంలో బ్రహ్మ తమోగుణంలో రుద్రుడు కలుగుతారు. వీళ్ళ నుండి సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మ అతని వల్ల దక్షిణ మొదలైనటువంటి ప్రజాపతులు వాళ్ళ పిల్లల ఉన్న సృష్టి ఈ చతుర్ముఖ బ్రహ్మ నుండే తనకి సమయంలోనటువంటి యోగులు కూడా పడతారు. ఇంద్రాది దేవతలు గరుడాదులైనటువంటి వాళ్ళు మహా మన్నాది మహారాజులు అందరూ కూడా ఈ చతుర్ముఖ బ్రహ్మ నుండే సృష్టి అనేటువంటిది నడుస్తుంది. అంటే ఇలాగే మనకి సృష్టి క్రమానికి సంబంధించి మనం సర్గము అనేటువంటిది ఇలా జరిగిందని తెలుసుకున్నాం. అంటే నారాయణుడు చేసినటువంటి సర్గం, ఇప్పుడు ప్రతి సర్గం అంటే బ్రహ్మగారు చేసినటువంటి సృష్టి ఎలా ఉంటుంది అంటే ఇది తొమ్మిది రకాలు. నారాయణ నుండి గుణవైశుద్ధ్యం పొందుతూ మహత్వత్వ సర్గం, రెండోది ద్రవ్య జ్ఞాన క్రియాత్మకమైనటువంటి అహంకార సర్గం, మూడోది పాంచ భౌతికమైనటువంటి పృథివ్యాధి సర్గం, నాలుగోది దశవిధ ఇంద్రియ సర్గం, ఐదోది సాత్విక అహంకారంతో పుట్టినటువంటి దేవతాగణముల యొక్క అభిమాన దేవతల యొక్క సంగము, ఆరోది అవిద్యాకృతమైనటువంటి ఆగ్రహ విక్షేపాలు కలిగినటువంటి తామస సర్గం. ఈ ఆర్తిని కూడా ప్రాకృత సర్గములు అంటారు. కిందని భూత సృష్టి అంటే చెట్లు దేవులు పక్షులు పశువులు ఇవి పుట్టే దేవతలు భూత సృష్టి అని చెప్పాలి. అయితే ఇక్కడ భాగవతంలో భూత సృష్టి అంటే చెట్లు దేవులు తామరాలు అనేటువంటి అర్థాన్ని చెప్తున్నారు. ఇది ఇతర పురాణాల్లో చెప్పిన దానికన్నా భిన్నంగా ఉంటుంది. ఎనిమిదవ లేనటువంటి సర్గం 28 వేదాలతో పశుపక్షాదులతో కూడుకున్నటువంటి తిరిగే సర్గం. తొమ్మిదవది అర్వాత్ సర్గం, ఇది రజోగుణదూషితమైనటువంటి సుఖ దుఃఖాలతో కూడుకున్నటువంటి మానవ సర్గం. ఈ మూడు కూడా వైకారిక సర్గములు అంటారు. దేవ సర్గం 8 రకాలుగా ఉంటుంది. ఇది మన ఈ దేవ సర్గమునేటువంటిది ప్రత్యేకంగా ఉన్నది. ఇది విభుధులు, ఒకటోది రెండోది పితరులు, మూడోది స్వరలు, నాలుగోది గంధర్వులు అప్సరసలు, ఐదోది యక్షనక్షత్రులు, ఆరోది బోటప్రేత విశాఖలు, ఏడోది సిద్ధచారణ విద్యాధరులు, ఎనిమిదోది కిన్నర పురుషులు. అంటే ఈ దేవతాగణాలు 8 రకాలుగా పుడతాయి. ప్రాకృత వైకారిక సర్గాల వల్ల మాత్రమే కృషి అనేటువంటిది విస్తరిస్తుంది. తొమ్మిదోది అయినటువంటి సంస్కుమార సర్గాన్ని కౌమార సర్గము అంటారు. దేవతా సర్గం వల్ల సృష్టి అనేటువంటిది విస్తరించదు. ఈ విధంగా బ్రహ్మ ప్రతి సత్యం చేయడం అనేటువంటిది చెప్పారు. అంటే మొత్తం మీద భగవంతుడి యొక్క మాయ నుండి మనం ఈ విధంగా ఉత్పన్నమయ్యాం కాబట్టి మనం భగవంతుడిని తెలుసుకోవాలనుకుంటే ఈ మొత్తం విషయాన్నంతటినీ కూడా వెనక నుంచి ముందుకు వెళ్ళినట్టుగా అయితే చిత్త చివరి వాడైనటువంటి పరమాత్మను తెలుసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి సృష్టి తెలిస్తే కానీ
భగవంతుడి యొక్క తత్వం తెలియదు కాబట్టి సృష్టికరమాసి ప్రతి పురాణంలోని కూడా సవిస్తారంగా చెప్పారు. మనం చాలా సుదీర్ఘమైనటువంటి కాలం తీసుకుని సంక్షేపంగా చెప్పుకోవడం జరిగింది. విస్తారంగా చెప్పుకోవాలంటే చాలా సమయం పడుతుంది. ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి డాక్టర్ రాజకొండ తన గారికి, ఈ కార్యనిర్వాహకులు అందరికీ కూడా, సురాత్రికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శుభాశీస్సులు తెలియజేసుకుంటూ సెలవు. స్వస్తి ప్రజాభ్య ప్రతిపాదయంతాం న్యాయేన మార్గేణ మహిమహీతా గోబ్రాహ్మణే భ్యస్తు భవంతు నిత్యం లోకాః సమస్తాః శుభ్రో భవంతు.